स्पर्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधा भगवद्गीते भवद्वेषिणे नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः पारिजाताय त्रोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः हरिः ओ श्री श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अथ पंचम कर्मसवाच न प्रखृष्येत प्रियम प्राप्य नो द्विजेत प्राप्य च प्रियम स्थिरा बुद्धिरा समूढ़ा ब्रह्माविद ब्रह्मानि स्थितः బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత ఇచ్చుచేష ఈ శ్లోకం అయిపోయింది కాబట్టి స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు అంటే సర్వభూతీషు సమ ఏక అంటే ఒకటిగానే ఉండేటువంటి సమమైనటువంటి ఆత్మను ఎవరైతే దర్శిస్తూ ఉంటారో ఆత్మాబుద్ధి యహ సహ స్థిర బుద్ధి అటువంటి వాడు అసమ్మూఢ అసమ్మూఢ సమ్మోహర్జిత ఏ విధమైనటువంటి మోహం లేనటువంటి వాడు అంటే సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చూడడం మోహం అటువంటిది లేనటువంటి వాడు అంటే యథార్థ దృక్ కలిగినటువంటి వాడు సత్యబుద్ధి అసమ్మూఢ అంటే సత్యబుద్ధి ఏది ఉందో అది ఉన్నట్లుగా దర్శించేటువంటి వాడు బ్రహ్మవిద్ అటువంటి వాడు బ్రహ్మవిదుడు బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మణి స్థిత కాబట్టి అసమ్మూఢుడై స్థిర బుద్ధితో ఉండేటువంటి వాడు బ్రహ్మణి స్థిత అంటే బ్రహ్మమునందే ఉన్నాడు ఎక్కడో కాదు బ్రహ్మణి స్థిత అంటే అకర్మకృత్ అకర్మకృత్ సర్వకర్మ సన్యాసి ఇత్య కాబట్టి సమస్తమైనటువంటి కర్మల్ని విడిచిపెట్టినటువంటి వాడు అటువంటి వాడు నప్రహృష్యే ప్రియం ప్రాప్య ప్రియం ఏదైతే ఇష్టంగా ఉందో ప్రియం అంటే ఇష్టం ఇష్టం ప్రాప్య అంటే లబ్ధ్వా నహృష్యేత్ అంటే న ప్రహర్షం కుర్యాత్ ఇత్యర్థ కాబట్టి ఇష్టమైనటువంటి జరిగినప్పుడు పొంగిపోవడం కానీ అట్లాగే నో ద్విజేత్ ప్రాప్యచా ప్రియం అప్రియం జరిగినప్పుడు అంటే అనిష్టమైంది జరిగినప్పుడు దుఃఖపడడం కానీ ఆవేదన చెందడం కానీ ఉండడు ఉండకుండా ఉంటాడు అని అర్థం అటువంటి వాడు ఈ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు కదా బాహ్యంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఈరోజు పుట్టుకొచ్చినవి కావు బ్రహ్మవిధుడు అంటే తన సాధనలో బ్రహ్మవిధుని యొక్క స్థాయికి వచ్చినటువంటి వాడు స్థిర స్థిరమతి అసమ్మూఢుడు అటువంటి వాడు ఈ విషయాల విషయంలో ఏ విధంగా ఉంటాడు కాబట్టి విషయ ప్రపంచం మనల్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంది మరి ఇదే విషయ ప్రపంచాన్ని బ్రహ్మవిదుడు కూడా చూస్తున్నాడు గనక అతన్ని ఏ విధంగా ఇది ఆకర్షించగలుగుతుంది అంటే బాహ్యంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో బాహ్య స్పర్శలు ఏవైతే ఉన్నాయో బాహ్య స్పర్శలు అంటే బాహ్య విషయాలు అంటే స్పర్శాహ స్పర్శాహ అంటే శబ్దాదయ అని అర్థం కాబట్టి శబ్దాది విషయాలు బాహ్యంలో ఏవైతే ఉన్నావో ఇవి అతనిని ఏ విధంగా కదిలిస్తూ ఉన్నాయి చెలింపజేస్తూ ఉన్నాయి వాటి విషయంలో ఎట్లా స్పందిస్తూ ఉన్నాడు బ్రహ్మవిదుడు అనేటువంటిది తర్వాత శ్లోకం ప్లీజ్ బాహ్య స్పర్శాత్మ వింద్యాత్మనియత్సుకం సబ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్ను బాహ్య స్పర్శేషు అసక్తాత్మ బాహ్యస్పర్శేష్ అసక్తాత్మ అంటే బాహ్యస్పర్శా అంటే శబ్దాదయ అంటే బాహ్యంలో ఉండేటువంటి స్పర్శలు ఇక్కడ శబ్ స్పర్శలు అంటే శబ్దాది విషయాలు అని అర్థం కాబట్టి బాహ్యస్పర్శా శబ్దాదయ విషయా కాబట్టి శబ్దము రూపము రసము గంధము ఇవన్నీ కూడా ఎట్లాగైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఇవి బాహ్యస్పర్శా శబ్దాదయ విషయా బాహ్యస్పర్శేషు అంటే తేషు వాటి విషయంలో తేషు అంటే విషయేషు బాహ్యస్పర్శేషు అంటే బాహ్యంలో ఉండేటువంటి విషయాల ఎందు అసక్తత్మా అది బాహ్యస్పర్శ అసక్తత్మా బాహ్యస్పర్శేష్ అసక్తత్మా సంధి కాబట్టి బాహ్యస్పర్శు బాహ్యస్పర్శా అంటే శబ్దాది విషయా తు వాటిందూ అసక్మా అసక్తత్మా ప్రీతివర్జిత అసక్తత్మ అంటే ప్రీతివర్జిత అంటే ప్రియం లేనటువంటి వాడు అని అర్థం కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నో బాహ్య స్పర్శేసు శబ్దాది విషయాలు వాటి ఎందు తేషు విషయేషు అసక్తాత్మ ప్రీతి వర్జిత వాటి ఎందు ఏ విధంగా ఇష్టం లేకుండా ఉంటాడు అని అర్థం పోని అట్లని చెప్పి అయిష్టంగా ఉంటాడా అయిష్టంగా ఉండేది బ్రహ్మవీధుని యొక్క లక్షణం కాదు కాబట్టి ఇష్టమూ లేదు అయిష్టము లేదు అని అర్థం ద్వంద్వల్ని అట్లా అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి ఎప్పుడైతే ఆయనకి దావాటి ఎందు ఆసక్తి లేదు ప్రీతి వర్జిత అని అంటున్నామో ఆసక్త ఆత్మ అటువంటి వాడు విందతి ఆత్మని యత్సుఖం యత్సుఖం ఆ విషయాల ఎందు ఏ సుఖాన్ని అయితే అనుభవించడం జరుగుతూ ఉందో జనరల్గా ఇప్పుడు మనమంతా ప్రపంచంలోకి వెళ్ళి విషయాలలో శబ్దాది విషయాల్లో ఉండేటువంటి సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి సుఖం అంటే మన నిర్వచనం అది కాబట్టి బాహ్యంలో ఏ శబ్దాది విషయాలు అయితే ఉన్నావో కాబట్టి ఒక మంచి క్యాసెట్ వింటావు నీకు అది రుచికరంగా ఉంటుంది అనుకోండి ఇష్టమైంది నువ్వు ఆనందిస్తావు అది శబ్దానికి సంబంధించింది రుచికరమైనటువంటి పదార్థాన్ని తింటావు అది నీకు ఇష్టమైనటువంటి పదార్థం అటువంటి పదార్థాన్ని ఒక రసగుల్లాన్ని నువ్వు తిన్నప్పుడు నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది సుఖం కలుగుతూ ఉంటుంది అది సుఖమా కాదా అది వేరే విషయం మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సాధారణంగా ఏ సుఖాలను అయితే మనం ఆశిస్తూ ఉంటామో ఈ ప్రపంచంలో ఆ సుఖాలని పొందడానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాము బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని వాటిని అనుభవించడంలో మనకు సుఖం కలుగుతూ ఉంటుంది క్లియర్ అటువంటి సుఖమునందు ఆసక్తి లేనివాడు అసక్తాత్మ ఆసక్తి లేనిటువంటి వాడు అంటే మనకు వాటి ఎందుకు ప్రియం ఉంది అతను ప్రీతి వర్జిత ఆ ప్రీతి లేనటువంటి వాడు ఇక్కడికే మనకు బ్రహ్మవిదుడికి తేడా కనపడతా ఉంది ఏమండి ఎక్కడైతే ఆనందం కలుగుతూ ఉంటుందో ఎక్కడైతే సుఖం కలుగుతూ ఉంటుందో దాన్ని పొందాలని ఆ సుఖం వైపు మనం పరిగెత్తుతూ ఉంటాము కానీ ఎందుకని ఆ సుఖం వైపుకు పోవడం లేదు బ్రహ్మవిదుడు ఎందుకని ఆ వైపుకి వెళ్ళడం లేదు కారణం ఏంటి అంటే ఏదో కారణం ఉంది కాబట్టి ఆసక్తి అందరికీ ఆసక్తి కలిగేటువంటి చోట తాను అసక్తాత్ముడై ఉన్నాడు కాబట్టి బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి లభతే అంటే పొందుతూ ఉన్నాడని అర్థం విందతి ఆత్మని యత్ సుఖం ఆత్మని తనలోనే యత్ సుఖం ఏదైతే మనం విషయ ప్రపంచంలో పొందుతూ ఉన్నామో యత్ సుఖం ఆ సుఖాన్ని ఏ సుఖాన్ని అయితే బాహ్య ప్రపంచంలో సరువులు పొందుతూ ఉన్నారో శబ్దాది విషయాలు ఎందు ఆ సుఖాన్ని తన ఆంతర్యంలోనే పొందుతూ ఉన్నాడు అని అర్థం ఆత్మని యత్సుఖం యత్సుఖం ఆత్మని విందతి విందతి అంటే లభతే పొందుతూ ఉన్నాడు అక్కడ అని అర్థం ఆత్మని ఎత్సుకం బ్రహ్మవి బ్రహ్మ యోగయుక్తాత్మ బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్ బ్రహ్మయోగేన యుక్త ఆత్మ అది అక్కడ బ్రహ్మయోగిన అయిన సహ వాడు ఎవరినైతే ఇంతవరకు విషయాలు ఎందు అసక్తాత్ముడై ఉన్నాడు అని తెలుసుకున్నాము సహా వాడు బ్రహ్మయోగి అయిన యుక్త బ్రహ్మయోగంలో కలిసి ఉన్నాడు యుక్త కలిసి ఉన్నాడు అనంత బ్రహ్మయోగం అంటే ఏంటి అదొక ప్రత్యేకమైన యోగం అనుకోబాకండి మీరు ఈ రోజులు అన్నీ అట్లా ఉండయి కాబట్టి ఇదొకటి బ్రహ్మయోగం అని బ్రహ్మయోగము అని అంటే ఆత్మయే బ్రహ్మ అనేటువంటి యోగం దాంతో కూడినటువంటి వాడు యుక్త కాబట్టి బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మయోగం అంటే బ్రహ్మతో కూడిన వాడు అంటే ఇక్కడ మనం ఆత్మ గురించి కదా డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఇది వేరేమో అనుకుంటారు కాబట్టి ఏదైతే బ్రహ్మయో అదే ఆత్మ ఏదైతే ఆత్మో అదే బ్రహ్మ అసలు అనుభూతి ఏంటంటే బ్రహ్మయోగ యుక్తాత్మ కాబట్టి ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం కాబట్టి ఏ ఆత్మ అయితే ఇక్కడ ఉందో ఏదైతే నాలో చైతన్యంగా ఉందో ఏ చైతన్యం ఉండడం వల్ల నా దేహేంద్రియ మనోభూతులు పనిచేస్తూ ఉన్నాయో ఏది గనక ఆగితే దీని నుంచి తప్పుకుంటే ఇది మరుక్షణం శవంగా మారిపోతుందో అటువంటి చైతన్యాత్మ ఏదైతే నాలో ఉందో అదే బ్రహ్మ అందుకనే వచ్చింది అది ఏది అయమాత్మ ఆత్మ బ్రహ్మ మహావాక్యం అయమాత్మ ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మము అయం ఆత్మ ఈ ఆత్మ ఏదైతే నా దేహంలో ఉండి ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నదో అయం ఆత్మ బ్రహ్మ అది మహావాక్యం కాబట్టి సబ్రహ్మ యుక్త ఆత్మ కాబట్టి ఆత్మయే బ్రహ్మము అనేటువంటి యోగముతో కూడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సుఖం అక్షయం అశ్నుతే అక్షయ సుఖం అశ్నుతే ప్రాప్నోతి అశ్నుతే అంటే ప్రాప్నోతి వాడు పొందుతున్నాడు ఎటువంటి సుఖాన్ని అక్షయ సుఖాన్ని కాబట్టి ఆ బ్రహ్మ విధులు పొందేటువంటి సుఖానికి మనం ఈ ప్రపంచంలో పొందేటువంటి సుఖానికి చాలా తేడా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది ఎందుకని ఈ సుఖమనందు అతను అసక్తాత్ముడై ఉన్నాడు గనక ఆసక్తి లేకుండా ఉన్నాడు గనక తాను సుఖాన్ని అనుభవిస్తున్నాడు మనము సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము కానీ అతను అనుభవించేటువంటి సుఖాన్ని వేరు చేయడానికి అక్షయ సుఖం అని అనడం జరిగింది ప్లీజ్ స్పర్శ ఇప్పుడు చూసుకోండి శ్లోకం క్లియర్గా అర్థమైపోయింది కదా స్పర్శ శబ్దాదయ అంటే బాహ్య స్పర్శలు శబ్దాదులు ఏవైతే ఉన్నాయో బాహ్య స్పర్శేసు అసక్తాత్మ విషయూ ప్రీతివర్జిత క్లియర్గా పెట్టుకోండి అంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సుఖాన్ని పొందడానికి విషయ ప్రపంచం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి విషయ ప్రపంచంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో వాటిని పొందడం వల్ల మనం సుఖపడతాము అని అనుకుంటారు కనుక ప్రతి మనిషి సుఖార్థి కనుక ఈ ప్రపంచంలో సుఖాన్ని కోరుకునేవాడే కనుక అటువంటి సుఖం విషయాల దగ్గర ఎప్పుడైతే ఉందని అనుకుంటాడో ఆ విషయాలలో ఉండేటువంటి సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనేటువంటిది బాహ్యంలో ఉంది అని అభిప్రాయం కానీ వాస్తవానికి సుఖమనేది బాహ్యంలో ఉందా అది విచార్యమాణి కొద్దిగా కనుక మనం దీన్ని ఎంక్వైరీ చేసి చూసినట్లయితే సుఖమనేటువంటిది బాహ్యంలో లేదు సుఖాన్ని ఇతను కోరుకోవడంలో తప్పులేదు ఎందుకని అందరం సుఖాన్ని కోరుకుంటాం కానీ సుఖాన్ని కోరుకోవాలి అని బాహ్య విషయాల్లోకి పోతూ ఉన్నాడు పంచదార కొనాలని కిరోసిన్ కొట్టులోకి వెళుతున్నాడు అని అర్థం నువ్వు కిరోసిన్ కొట్టులోకి వెళితే కిరోసిన్ వస్తుందేమో కానీ పంచదార వచ్చేందుకు అవకాశం లేదు అట్లాగే నువ్వు ఏ సుఖాన్ని అయితే వాంఛిస్తూ ఉండావో అది బాహ్యంలో ఉంది అని అభిప్రాయపడుతున్నావు అది బాహ్యంలో లేదు లేనటువంటి దాన్ని ఉంది అని అనుకోవడం భ్రాంతి ఏదైతే లేదో అది ఉన్నదని భావించడం రజ్జు సర్పవత్ కాబట్టి ఒక త్రాడుబడి ఉంటే బసక చీకటిలో దాన్ని పాము ఎట్లాగైతే మనం అనుకుని చెందుతూ ఉన్నామో అది ఎందుకని అక్కడ ఉన్నటువంటి వస్తువు తెలియకపోవడం చేత కాబట్టి ఉన్నది ఒకటి మన మనసులో ఉన్నది మరొకటి కాబట్టి వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి లేవనడం లేదు వాటి నుంచి అసలు సుఖమే లేదని కూడా అనడానికి అవకాశం లేదు ఏదో కొద్దో గొప్ప ఉంది అల్పసుఖం సుఖమల్పం బహు విషయగ్రాహిణాం రుణం అన్నది శాస్త్రం శంకరాచార్యస్వామి వేదాంత డిండిమం విషయగ్రాహిణాం రుణం ఈ విషయ ప్రపంచంలో చరించేటువంటి మానవులకి సుఖమల్పం బహు సుఖం చాలా కొద్దిగా ఉంటుంది కానీ కలిగేటువంటి దుఃఖమే అధికంగా ఉంటుంది అధిక తరహా అంత అధికమైనటువంటి దుఃఖం ఉంటుంది కాబట్టి ఇది కేవలం మన భ్రాంతే కానీ వాస్తవంగా భాష్య ప్రపంచంలో సుఖమనేటువంటిది లేదు సుఖమనేది కనుక ఉండేటట్లయితే ఒకరికి సుఖాన్ని ఇచ్చినటువంటి వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలగాల అవునా కాబట్టి ఈ వస్తువు సుఖమని చెప్పడానికి లేదు ఇది సపోజ్ ఇది ఏమిటండి ఘటీయంత్రహ ఇది గడియారము అని చెప్పారనుకోండి ఇది గడియారము అన్నప్పుడు ఇది నేను చూస్తే నాకు టైం చూపిస్తూ ఉంది క్లియర్ ఇంతే కాబట్టి గడియారం అనేది సరిపోయింది మీరందరూ చూస్తే కూడా మీకు టైం చూపెట్టాలా కాబట్టి నాకు మాత్రమే టైం చూపించి మీకు టైం చూపెట్టడం లేదంటే నేను చూసినప్పుడు కరెక్ట్గా కనపడి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని మీకు మీరు టైం చూసినప్పుడు మీకు కనపడడం లేదంటే ఇది గడియారం కాదు ఇదేదో మంత్ర యంత్రం క్లియర్నా ఎందుకంటే నాకే కనపడుతూ ఉంది కనుక అట్లాగే వస్తు ప్రపంచం ఏదైతే ఉందో అది కనుక సుఖాన్ని ఇచ్చేటట్లయితే అందరికీ సుఖాన్ని ఇవ్వాలి కానీ ఈ ప్రపంచంలో విషయాలు కొంతరికి సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి కొందరికి దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాయి ఒక మనిషికి సుఖాన్ని ఇచ్చింది ఇంకొకరి సుఖాన్ని ఇవ్వలేకపోతా ఉంది ఇంకా ఆలోచిస్తే ఒకే వ్యక్తికి కూడాను ఒక కాలంలో సుఖాన్ని ఇచ్చింది ఇంకో కాలంలో సుఖాన్ని ఇవ్వలేకపోతూ ఉంది సరే ఇప్పుడు చల్లగా ఇప్పుడు వాతావరణం ఉంది అనుకోండి ఈ కాలంలో ఏమండి ఇదిగో నా దగ్గర ఐస్ క్రీమ్ ఉంది అట్లాగే బ్రూ కాఫీ ఉంది ఈ రెండిట్లో మీకు ఏం కావాలని అడిగితే ఏమంటారు మీరు ఎక్స్పెక్ట్ చెప్పకండి నా దగ్గర లేదు ఊరికి అంట అంతే ఇప్పుడు మీరు చాలా ఉత్సాహంగా బ్రూ అంటున్నారు ఆ ఉత్సాహాన్ని చూసి నాకు అనిపించింది నాకు లేదని ఎట్లా తెలుసు పాప మిమ్మల్ని నిరాశపరుస్తున్నానేమోనని కాబట్టి మీరు కూడా అసక్తాత్వలు మంచిది బ్రూ విషయేషు అసక్తాత్మ అనుకోండి కాబట్టి దీని విషయంలో ఆసక్తి లేకుండా ఉన్నారని అర్థం కాబట్టి ఈ కాలంలో మనకు బురు కావాలని అన్నారు మీరు ఐస్ క్రీమ్ వద్దన్నారు అదే వేసవికాలంలో మధ్యాహ్నం ఒంటి గంటలకి విపరీతంగా ఎండ ఉందనుకోండి మనం ఎండలో వస్తూ ఉన్నాం ఇంటికి బాగా చెమట్లు పట్టేస్తున్నాయి ఇంటికి రాగానే ఏమండి బురు ఉంది ఐస్ క్రీమ్ ఉంది ఏం ముందు ఐస్ క్రీమి అది కదా ముందు చెప్పాలా బురువు చెప్పి తర్వాత ఐస్ క్రీమ్ చెప్తున్నావే కాదు ఐస్ క్రీమ్ ముందు కారణం ఏంటి చూసరా వస్తువు ఒకటే ఒకే వ్యక్తి ఒక కాలంలో ఏదైతే తృప్తిని ఇస్తుందో ఇంకో కాలంలో తృప్తిని ఇవ్వలేకపోతూ ఉన్నదంటే ఇంతకీ ఆ వస్తువు సుఖమా సుఖం కాదా దుఃఖమని నేను అనడం లేదు ఇది సుఖమా సుఖం కాదా స్వామిది దాని సుఖము అని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని వస్తువు కనుక సుఖమైతే అది ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి కాబట్టి ఒకరికి సుఖాన్ని ఇచ్చింది మరొకరికి సుఖాన్ని ఇవ్వడం లేదు నెంబర్ వన్ ఒకే వ్యక్తికి కూడాను ఒక కాలంలో సుఖాన్ని ఇచ్చింది ఇంకో కాలంలో సుఖాన్ని ఇవ్వగలదు అందుకని మన వాళ్ళు అనేవాళ్ళు తమాషగా కడుపు నిండితే గాలిలు చేదు అని విచిత్రం చూసారా అంటే ఉత్సాహంగా గారెలు తినాలి అని కూర్చున్నటువంటి వాడు ఏడు గారెలు తిన్నాడు అనుకోండి వరుసగా మనమే తినిపించాం ఇంకోటి తిను ఇంకోటి తిను ఇంకోటి తినని ఎనిమిదో గారె దగ్గరకు వచ్చేటప్పుడు ఏడుస్తాడు ఎందుకని ఇంకా మీరు నన్ను వదిలేయండి సార్ నా వల్ల కాదు నా ప్రాణం పోతా ఉంది ఎందుకు నాకు ఇష్టం లేదండి అయిష్టంగా ఉంది మొదటి గారె నీకు ఇష్టంగా ఉండి ఎనిమిదో గారె నీకు అయిష్టంగా ఉందంటే గారెలో ఇష్టం ఉందా అయిష్టం ఉందా ప్రీతి ఉందా అప్రీతి ఉందా ప్రియం ఉందా అప్రియం ఉందా అని ఆలోచిస్తే చెప్పలేం మనం దాంట్లో సుఖం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెప్పలేం ఎందుకని అది కనుక ఇచ్చేటట్లయితే మొదటి గారె ఎప్పుడైతే మనకు ఆనందాన్ని ఇచ్చిందో ఎనిమిదవ గారి కూడాను ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఆ విధంగా ఇవ్వడం లేదు కానీ ఒక వస్తువులో సుఖం అక్షయంగా ఉంది అన్నాం అనుకోండి ఎందుకంటే అక్షయ సుఖం అంటున్నాడు కనుక అక్షయంగా ఉందంటే ఈ వస్తువు అక్షయము అని మీరు చెప్పండి ఏదో అక్షయం అక్షయము అంటే క్షయము కానిది ఏదైతే నశించకుండా ఉంటుందో అది అక్షయం కాబట్టి అక్షయ సుఖము అని అంటే నశించినటువంటి సుఖం అటువంటిది ఎక్కడైనా ఉందో మీరు చెప్పండి ఏమో స్వామీజీ అంతా నేను ఎక్కడ చూశాను ఈ ప్రపంచంలో నేను కొన్నే చూశాను అన్ని ఊర్లకి నేను ఎక్కడ తిరిగాను ఏ ఊరిలో ఉందో పోనీలే చెప్పు ఇక్కడ లేదు కాబట్టి ఎక్కడో ఉండుండాలా అనన్నా చెప్పు పోని అవును కదా అంటే ఏమని అర్థం ఎక్కడో ఉంది అని అర్థం ఎక్కడో ఉంది అని అర్థం నాయన ఎక్కడ అంటే కాలం కాదు దేశం దేశం కాబట్టి ఇక్కడ ఉంది అక్కడ లేదు అక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఏదైనా ఒకటి ఉంది అంటే ఎక్కడ ఉంది అని ప్రశ్నించినప్పుడు దేశంలో ఉంది దేశంలో ఉంది అని ఎప్పుడైతే అన్నాడు ఎక్కడ ఉంది అన్నప్పుడు ఎప్పుడు ఉంది అని యాక్ట్ ఆటోమేటిక్గా ప్రశ్న పడిపోద్ది ఎందుకని దేశం కనుక ఎప్పుడుంది నిన్నుందే లేక ఇప్పుడుందే లేక మొన్న ఉందే అని అంటే మన కాలం చెప్పాల కాలం చెప్పాలి దేశము కాలం కాబట్టి ఒక వస్తువు ఒక దేశంలో ఉంది అని అన్నప్పుడే అది అక్షయ సుఖం కాదు ఎందుకని దేశగతం అవుతుంది కనుక స్పేస్ వైజ్ లిమిటేషను వస్తూ ఉంది కనుక దేశగతం ఎప్పుడైతే అయిందో ఒక ప్రదేశంలో ఉండేది మరొక ప్రదేశంలో లేదు అని అర్థం ఒక కాలంలో ఉండేది మరొక కాలంలో లేదు అని అర్థం ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేనిది అది క్షయ సుఖమే కానీ అక్షయ సుఖం కాదు ఎందుకని అది ఉన్నప్పుడే మనకు సుఖం కానీ లేనప్పుడు సుఖం కాదు అలాగే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది సుఖమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి కాలంలో ఏది వచ్చినా అది కాలంలోనే కనుమరుగైపోతుంది కనుక కాలగర్భంలోనే కలిసిపోతుంది కనుక ఇవి ఏవి అక్షయ సుఖాలు అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఏ వస్తువు కూడా చూడండి తమాషా వస్తువు వస్తువుగా ఉందే కానీ ప్లీజ్ వస్తువు వస్తువుగా ఉందే కానీ వస్తువు సుఖ వస్తువుగా లేదు దట్స్ మై పాయింట్ వస్తువు వస్తువు ఉంది ఆబ్జెక్ట్ ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఒక వస్తువు ఇది అంతేగాని ఆ వస్తువుని సుఖ వస్తువు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని ఒకరికి సుఖాన్ని ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వలేకపోతే సేమ్ లాజిక్ ఒకరికి సుఖాన్ని ఇచ్చింది ఇంకొకరికి సుఖాన్ని ఇవ్వలేకపోతుంది ఒకే వ్యక్తికి కూడాను అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో సుఖాన్ని ఇవ్వలేకపోతూ ఉంది కనుక వస్తువు ఏదైనా అది సుఖం అని చెప్పడానికి అవకాశం లేదు సుఖ వస్తువు అనేటువంటిది లేదు ఇంకెక్కడ కనపడతా ఉంది మీకు సుఖాలు విషయ సుఖాలు కానీ ఇంకొక సుఖం ఉంది ఎక్కడ చెప్పండి నిద్ర నిద్రానుభూయాత్ నిద్రలో ఉంది సుఖం కాబట్టి నిద్రలో కూడా మీకు సుఖం కనపడచ్చు కానీ అది కూడా అక్షయ సుఖం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి నిద్రా సుఖం కానీ అంటే నిద్రపోయేటప్పుడు ఏ సుఖమైతే వస్తుందో ఆ సుఖం కానీ మనకిష్టమైనటువంటి విషయాల్ని అనుభవించడంలో ఉండేటువంటి సుఖం కానీ ఈ రెండు కూడాను క్షయమయ్యేటువంటి సుఖాలు నువ్వు నిద్రపోతూ ఉన్నావు గాఢ నిద్రలో ఉన్నావు గాఢ నిద్రలో ఉన్నావు కనుక నీకు సుఖం వచ్చింది నువ్వు మేలుకున్నావు ఆ సుఖం పోయింది కాబట్టి అది కేవలం కాలగతమైనటువంటి సుఖంగా తెలుస్తూ ఉంది ఆ కాలం కూడా జాగ్రత్త కాలం కాకుండా స్వప్న కాలము కాబట్టి స్వప్నగత విషయం కనుక స్వప్నం ఎంతవరకు అయితే ఉంటుందో కళ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ నిద్రలో ఉండేటువంటి సుఖం కూడా ఉంటుంది కనుక ఇవన్నీ క్షయమైనటువంటి సుఖాలి కాబట్టి ప్రపంచం ఏదైతే ఉందో అసలు ఈ ప్రపంచమే క్షయము ఎందుకంటే ఇది జగత్ జాయతే గచ్చతి ఇది జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో నిత్యం పరిణామశీలంగా ఉంది ఈ ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంది ఈ ప్రపంచం కాబట్టి ప్రపంచం ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉందో ఇది క్షయమయ్యేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది క్షయమయ్యేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇది అక్షయ సుఖాన్ని ఏ విధంగా మనకు ఇస్తుంది అనేది మనం ఆలోచించాలి ప్రపంచం కనుక స్థిరమైతే స్థిరమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది ప్రపంచం కనుక అక్షయమైతే మనకు దాని నుండి అక్షయ సుఖం వస్తుంది కానీ ప్రపంచమే ఎప్పుడైతే క్షయగతంగా మనకు కనపడుతూ ఉందో ప్రపంచంలో ఏది కనిపించినా ఏ దృశ్యం తన నశ్యం కనిపించిందంతా నశించిపోతూ ఉంది కనుక ఈ నశించిపోవడం అనేటువంటిది నశిస్తూ ఉండినా మళ్ళీ నిత్యనూతనంగా వస్తూ ఉన్నాయి ఇది పరిణామం మోడిఫికేషన్ కాబట్టి ఈ పరిణామం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఈ మార్పు ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఈ మారేటువంటి ప్రపంచం అక్షయ సుఖాన్ని ఏ విధంగా అందిస్తుంది కాబట్టి ప్రపంచం అంతా మనకు క్షయమైన తెలిసిపోతూ ఉంది అనేటువంటిది బాహ్యంలో లేదు అనేటువంటిది బాహ్యంలో లేదు దుఃఖం ఉందని నేను లే వస్తువులు ఉన్నాయి సుఖ వస్తువులు లేవు సీ ద పాయింట్ వస్తువులు ఉన్నాయి సుఖ వస్తువులు లేవు కాబట్టి ప్రపంచం మనకు బాహ్యం ఏదైతే తెలుస్తూ ఉందో ఈ భాష్య వస్తువులు ఉంటూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ప్రియంగా చూచినప్పుడే మనకు వాటి మీద ప్రీతి ఉన్నప్పుడే అవి మనకు సుఖాన్ని అందిస్తాయి వాటి మీద కనుక ప్రీతి పోయింది అంటే అవి సుఖాన్ని ఇవ్వలేవు దాని మీద ప్రీతి పోవడం అనేటువంటిది అనేక విషయాల మీద ఆధారపడింది కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి వస్తువు నాయన కమ్ టు ది పాయింట్ దాంట్లో సుఖం లేదు అని తెలుసుకున్నాం క్లియర్ ఇప్పుడు చెప్పండి సుఖం ఎక్కడ ఉండాలి కంతర్యంలో ఉండాలి కదా ఆంతర్యంలో ఏముంది భాష్యం వదిలిపెడితే మనసు తప్ప అందుకని చాలామంది చెప్తూ ఉంటారు సుఖమనేది వస్తువులో కాదా ఉండేది మన మనసులో ఉంది ఇది ఒక వాదం ఇదొక పిచ్చి సిద్ధాంతం మనసులో సుఖం ఉందే కదా అంటే సుఖం లేనిటువంటి పరిస్థితి నీకుందా లేదా నీ అనుభవంలో ఉందా లేదా మనసులో సుఖం ఉండేటట్లయితే నీకు సుఖం లేని పరిస్థితి ఉంది అంటే దుఃఖమే అనుకో డైరెక్ట్గా చెప్తున్నా నీకు సుఖం లేకుండా నువ్వు దుఃఖపడేటప్పుడు నీకు మనసు ఉందా లేదా దుఃఖపడేది ఎవరు మనసు కదా మనసు లేకుండా పోలేదు కదా కాబట్టి సుఖం మనసులో ఉంది అంటే ప్లీజ్ సుఖం ఎప్పుడైతే నువ్వు మనసులో ఉంది అని అంటున్నావో మనసు ఉంది అంటే సుఖం సుఖం ఉంది మనసు ఉంది మనసు ఉంది సుఖం ఉంది ఇది లాజిక్ అవునా బాగుంది తల ఊపారు సుఖం మనసులో ఉంది సుఖం కలిగినటువంటి మనసు నీ దగ్గర ఉండేటప్పుడు దుఃఖం నీకు ఎట్లా వస్తుంది అనేది అది ఎక్కడుంది ఏందమ్మా ఇట్లా మాట్లాడితే ఏమన్నా న్యాయం ఉంది సుఖము మనసులో ఉందంటే సరేనండి నీ దుఃఖము మనసులో ఉందంటే రెండు కలిసి ఎట్లా ఉంటాయి ఎక్కడ సుఖం ఉందో అక్కడ దుఃఖం లేదు ఎక్కడ దుఃఖం ఉందో అక్కడ సుఖం లేదు ఎక్కడ ప్రకాశం ఉందో అక్కడ చీకటి లేదు ఎక్కడ చీకటి ఉందో అక్కడ ప్రకాశం లేదు కాబట్టి నా నాకు మనసు ఉందండి ఆ మనసులో సుఖం ఉంది అని అంటే సుఖం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో దుఃఖం లేదు అని అర్థం మరి దుఃఖం నీకు అనుభవంలో ఉందా లేదా ఉన్నప్పుడు మనసు ఉందా లేదా ఆ మనసులో సుఖం ఉందా లేదా ఎట్లుంటుంది ఇంకెట్లుంటుంది దుఃఖం చేరిపోయేది కదా కాబట్టి ఎప్పుడైతే బాహ్య వస్తువుల్లో సుఖం లేదు అని చెప్పామో ఇంక వెంటనే మనకు ఉండేటువంటి ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదు కనుక లోపల నా మనసులో ఉంది లోపల ఉందంటావు లోపల ఏముందో మనకు తెలియదు డాక్టర్లకి ఏమన్నా కొంత తెలుసు కాబట్టి నీకు తెలియదు గనక లోపల ఏమయ్యా ఉండేదంటే నా మనసు బాహ్యంలో ఉండేది విషయాలు లోపల ఉండేది ఉండేది మనసు కాబట్టి సుఖం మనసులో ఉంది అంటావు సుఖం మనసులో ఉండేటట్లయితే దుఃఖం ఎక్కడ ఉంది అది కూడా మనసులో ఉంది ఇప్పుడు చెప్పు దుఃఖము సుఖము రెండు ఒక చోట ఎట్లా ఉంటాయి ప్రకాశము చీకటి రెండు ఒక చోట ఎట్లా ఉంటాయి ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి క్లియర్గా చెప్తాను నువ్వు ఒప్పుకో ఒప్పుకో సుఖం అనేటువంటిది మనసులో కూడా లేదు హేతువేమిటి స్వామిజీ దుఃఖం ఉండడం వల్ల క్లియర్ మరి ఇప్పుడు ఎక్కడ ఉంది అది పాయింట్ కాబట్టి మనసులో సుఖము లేదు దుఃఖము లేదు ఎట్లాగైతే ప్రపంచంలో ఇది అడ మన మనుష్యానం కారణం బంధమోక్షయోహో అంటే బంధానికి మోక్షానికి మనసు కారణమని కాదు ఆలోచన సరళి థింకింగ్ ప్రాసెస్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంది కాబట్టి మనసులోనే సుఖము దుఃఖం రెండు ఉండేందుకు అవకాశం లేదు బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే కాబట్టి ఇప్పుడు తెలిసిపోయింది మనసులో లేదు బాహ్యంలో లేదు శ్లోకం చూడండి ఆయన ఫస్ట్ లైన్ బాహ్య స్పర్శేషు అసక్తాత్మ యత్సుఖం సుఖం ఆత్మని విందతి టర్న్ తీసుకుంటా ఉంది సబ్జెక్ట్ ఇంతవరకు ప్లీజ్ విషయ ప్రపంచమునందు సుఖం ఉన్నది అనుకునే వాడికి ఏ విషయాల ఏదైతే సుఖం ఉందో దాని మీద వాడికి ప్రియం కలుగుతుంది ఆసక్తి కలుగుతుంది సరేనా వాడికి దాని మీద ప్రీతి ఉన్నంత వరకు అది సుఖాన్ని ఇస్తుంది తర్వాత సుఖాన్ని ఇవ్వదు ఏదైనా అంతే వివాహంలో పొంగిపోయినటువంటి మనసులే విడాకుల్లో కృంగిపోతూ ఉన్నాయి ఈ మనసులే కాబట్టి వాటిని ఆలోచిస్తే వాళ్ళు అక్కడ ఏముండింది అక్కడ సుఖమే ఉంటే ఇప్పుడు దుఃఖం ఎట్లా వచ్చింది కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటి వేరే విషయాలుగా కనపడుతున్నాయే కానీ వస్తు ప్రపంచానికి సంబంధించిందిగా కనపడడం లేదు ఒకే వ్యక్తి నుంచి సుఖము దుఃఖం వచ్చేందుకు అవకాశం లేదు ఇన్ బిట్వీన్ ఏదో ఉంది కాబట్టి బాహ్య స్పర్శేషు అసక్తాత్మ ఈ బాహ్య స్పర్శలు ఏవైతే ఉన్నాయో శబ్దాది విషయాలు వాటి ఎందు అసక్తాత్మ ఆసక్తి లేనిటువంటి వాడు ప్రీతి లేనిటువంటి వాడు అందుకని వర్జిత శంకర ప్రీతి వర్జితః ఆ ప్రియం లేనటువంటి వాడు తెలుసుకుంటూ ఉన్నాడు ఒక సత్యాన్ని ఏమని సుఖమనేటువంటిది ఏ వస్తువుపై కూడా ఆధారపడి ఉండేటువంటిది కాదు వచ్చిపోయేది అసలే కాదు దీన్ని బట్టి మనకు ఒక విషయం ప్రీతి క్లియర్గా తెలుస్తూ ఉంది కాబట్టి అది మనసులో కూడా ఉండేందుకు అవకాశం లేదు గనక కొద్ది క్రిటికల్ నైనా జుడు మనసులో కూడా ఉండేందుకు అవకాశం లేదు ఇప్పుడు నేను ఇచ్చిన లాజిక్ ప్రకారం కానీ ఆత్మని ఎత్సుకం ఎత్సుకం అంటే సామాన్యమైనటువంటి జనులు విషయ ప్రపంచంలోకి వెళ్ళి ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తూ ఉండారో యత్సుఖం ఆత్మని విందతి వాడి అంతఃకరణలోనే వాడు పొందుతూ ఉన్నాడు ఎలా విషయం లేకుండా దట్స్ ద పాయింట్ ఇప్పుడు విషయాలలో సుఖాన్ని పొందేటువంటి వాళ్ళు విషయాలు ఉంటే వాటిలో సుఖాన్ని పొందుతూ ఉండరు వీడు అట్లా కాదు ఎందుకని విషయ ప్రపంచం మీద అసక్తాత్మ ప్రీతివరిచిత కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రియం లేదు ప్రియం లేదైనప్పుడు దాని నుంచి డ్రా అయ్యాడు బాగా అర్థం చేసుకోండి కదా కాబట్టి బాహ్య విషయాల మీద ప్రియం లేదు అక్కడి నుంచి విడిపడ్డాడు తనలో తాను ఉన్నాడు తనలో తాను ఎక్కడ ఉన్నాడు తన మనసులో తాను ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏమి లేకుండా ఉన్నాడు ఏమి లేకుండా ఉన్నాడు తనలో తాను ఉన్నాడు కదా ఇప్పుడు వాడికి దేని మీద ఆసక్తి ఉంది దేని మీద ఆసక్తి లేదు విషయ ప్రపంచంలో దేని మీద ఆసక్తి లేదు కదా కాబట్టి బాహ్య స్పర్శేషు విషయేషు ఆసక్తాత్మ వాటి ఎందు ఆసక్తి లేదు ప్రియం లేదు లేకుండా ఉన్నాడు ఆ లేనప్పుడు వాడికి ఏం కలుగుతుందంటే ప్రియమైనటువంటి వస్తువుని అనుభవించడంలో ఏ సుఖమైతే కలిగిందో యత్ సుఖం ఎవరు బాహ్య స్పర్శేసు అసక్తాత్మ బాహ్య శబ్దాది విషయాల ఎందు ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడు సుఖం ఆత్మని విందతి ఇక్కడ ఆత్మని అంటే ఆత్మని కాదు అంతఃకరణం అంతఃకరణం అంతఃకరణంలో విందతి లభతే తనలోనే పొందుతూ ఉన్నాడు అంటే ఇది ఒక సపరేట్గా ఉంది ఈ మనసు విచిత్రమైన మనసు ఇది సరేనా ఇదొక ప్రత్యేకంగా మనకు కనపడతా ఉంది దానికి ఒక పేరు కూడా ఉంది చెప్తాను మీకు ఇక్కడ ఈ మనసు కొద్ది శాంతిని పొందుతూ ఉందా లేదా దీన్ని ఉపశాంతి అంట ఇది ఉపశాంతి లోపల ఉపశాంతిని పొందుతూ ఉండడం అంత కరణ ఉపశాంతి ఏంటి స్వామీజీ అని కనుక మీరు అడిగితే బాహ్య విషయాల్లోకి వెళ్ళడం లేదు కాబట్టి వాడికి తెలిసిపోయింది విషయ సుఖం రాగద్వేషాల మీద ఆధారపడి ఉంది ఒప్పుకుంటారా ఇప్పుడు విషయ సుఖం విషయాల మీద కాదు నాయనా లైక్స్ అండ్ డిస్ లైక్స్ మీద మీ రాగద్వేషాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ విషయం మీద నాకు రాగం ఉంది అది కావాలనిపిస్తుంది ప్రీతి ఆ విషయం మీద నాకు ద్వేషం ఉంది అయిన మనం చూస్తాం ఇప్పుడు అన్నప్పుడు ప్రీతి వర్జిత కానీ ఇక్కడ ద్వేషం కూడా కాదు తనకు ఒక మా విషయం తెలుసు కాబట్టి సుఖం అనేటువంటిది విషయాల మీద ఆధారపడి లేదు ఒకవేళ ఆ వస్తువు గనక నీకు లడ్డు సుఖం ఇచ్చిందంటే లడ్డు కావాలి అనేటువంటి రాగం నీ దగ్గర ఉండడం వల్ల కాకరకాయ నీకు అప్రీతిని కలిగించిందంటే కాకరకాయ అనేటువంటి వస్తువు కాదు ఎందుకని ఇంకోటి తింటూ ఉన్నాడు అదే కాకరకాయ ఆనందంగా కాబట్టి కాకరకాయ నీకు తృప్తిని ఇవ్వలేకపోతుందంటే ఆ విషయం మీద నీకు ద్వేషం ఉంది అని అర్థం కాబట్టి మన ఆంతర్యంలో ఉండేటువంటి రాగ ద్వేషాలే వస్తుతిని నిర్ణయిస్తూ పోతూ ఉన్నాయి కాబట్టి వస్తువుల్లో సుఖమనేది లేదు దుఃఖమనేది లేదు సుఖం కలిగింది అని అంటే దాని మీద మనకు రాగం ఉందని అర్థం దుఃఖం కలిగింది అని అంటే దాని విషయంలో మనకు ద్వేషం ఉందని అర్థం ప్యూర్లీ లైక్స్ అండ్ డిస్ లైక్స్ అంతకన్నా మించినవి ఏమీ లేవు ఎప్పుడైతే మళ్ళీ కర్మయోగానికి వస్తూ ఉంది అందుకని నేను చెప్తున్నా జాగ్రత్తగా నిండని ఎప్పుడైతే రాగద్వేషాలు తటస్థపడిపోయినాయో అప్పుడు మనసు ప్రశాంతతను పొందుతూ ఉంది నాకు అది కావాలన్నప్పుడు మనసు పరిగెత్తుంది నాకు వద్దు అనుకున్నప్పుడు మనసు నలుగుతుంది కాబట్టి ఈ రాగము ఆ ద్వేషము రెండు లేకుండా ఎప్పుడైతే మనసు ఉందో అటువంటి మనసు అలజడి లేకుండా రాగద్వేషాలని తటస్థపరిచి లైక్స్ అండ్ డిస్ లైక్స్ని న్యూట్రలైజ్ చేసి ప్రశాంతంగా ఉంది సుఖంగా ఉంది ఇది ఉపశాంతి అంతేగాని ఆత్మలో ఉండే శాంతి కాదు అక్షయ శాంతి కాదు అక్షయ సుఖం కాదు ఆ సమయానికి వాడు సుఖంగా ఉన్నాడు ఎందుకని దుఃఖాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఆ మనసులో లేకపోవడం వల్ల బాహ్య స్పర్శేసు అసక్తాత్మ ఈ శబ్దాది విషయాల ఎవరికైతే ఆసక్తి లేకుండా ఉన్నాడో అటువంటి వాడు విందతి ఆత్మని యత్సుఖం ఆ సుఖాన్ని తనలోనే అంతఃకరణలోనే పొందుతూ ఉన్నాడు కాబట్టి కర్మయోగి ఏ సుఖాన్ని అయితే అనుభవించాడో మళ్ళీ ఒకసారి వెళ్ళాలి మీరు చూశారు కదా కర్మయోగి ఎటువంటి సుఖాన్ని అనుభవించాడు మూడో అధ్యాయంలో చూచాం నాలుగో అధ్యాయంలో చూచాం ఐదులో కూడా చూచాం కాబట్టి అదే సుఖాన్ని ఉపశాంతిని అనుభవిస్తూ ఉండాడు ఎందుకని దేని మీద తనకు లేదు కాబట్టి ఉపశాంతి సుఖం ఈ సుఖం ఏంటి ఉపశాంతి సుఖం రెండు సుఖాలు దొరికాయి ఇప్పుడు మీకు మూడు ఒకటి విషయ సుఖం రెండవది ఉపశాంతి సుఖం మూడవది అక్షయ సుఖం క్లియర్ కాబట్టి వస్తువు నుంచి సుఖం వస్తుంది అనుకున్నప్పుడు అది విషయ సుఖం శబ్దాది విషయాల నుంచి వచ్చేటువంటిది అట్లా కాకుండా బాహ్య స్పర్శేసు అసక్తాత్మ ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నాడో ఈ సుఖం ఏమిటి అంటే ఇది ఉపశాంతి సుఖం అంటే విషయాలకు సంబంధం లేకుండా ఉంది కేవలం తనలో తాను ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది ఇక్కడ తనలో తాను ఉండడము అంటే అంతఃకరణలో తాను ఏ కోరిక లేకుండా ఉండడమే కానీ ఆత్మ మాత్రం కాదు ఎందుకని ఎలా కోరిక లేకుండా ఉండాడు ఉంటున్నాడు అని అంటే ఆ స్థితిని ప్రకాశింపజేసేది కూడా ఆత్మే కనుక మనసులో ఉండేటువంటి ఈ ప్రశాంతతని ప్రకాశింపజేసేది కూడా ఆత్మే కనుక అలా ప్రకాశింపజేసేది ప్రకాశింపబడేదానికన్నా అన్యమైనటువంటిది కనుక ఈ ఉపశాంతి సుఖం కన్నా ఆత్మ అన్యంగా ఉంది దాంట్లో సుఖం ఉంది ఏమి సుఖం అది అక్షయ సుఖం నెక్స్ట్ చెప్తా అడిపాను ఇప్పుడు కాబట్టి ఇది విషయ సుఖం కన్నా తర్వాత ఎక్కడుంది సుఖం నిద్ర సుఖం కన్నా ఇంకా ఎక్కడుంది స్వర్గ భోగేశ్వరు స్వర్గం ఒకటి ఉంది కదా నేను ప్రూవ్ చేయలేననుకోండి అనుకోండి కదా స్వర్గం ఒకటి ఉందా స్వర్గం ఒకటి ఉంటే స్వర్గ సుఖం ఉందని కూడా శాస్త్రం చెప్తూ ఉంది కదా ఆ స్వర్గ సుఖం కన్నా అంటే విషయాల్ని కావాలనుకున్నప్పుడు విషయ సుఖాల్లో లభించేటువంటి ఆనందం కన్నా నిద్ర పోయినప్పుడు నిద్రలో వచ్చేటువంటి సుఖం కన్నా ఏవైతే స్వర్గం ఉందో స్వర్గంలో వచ్చేటువంటి సుఖం కన్నా అరవై రెట్లు ఎక్కువ సుఖం ఈ ఉపశాంతి సుఖమని మహాభారతం మహాభారతంలో ఉంది నేను భగవద్గీతలో కూడా కోట్ చేశాను ఆ శ్లోకాన్ని కూడా మీరు చూసుకోవచ్చు కాబట్టి మహాభారతం చాలా క్లియర్గా చెప్తుంది ఈ విషయాన్ని కాబట్టి నిద్రలో ఏ సుఖాన్ని అయితే పొందుతూ ఉన్నామో విషయాలు అనుభవించడంలో ఏ సుఖాన్ని అయితే పొందుతూ ఉన్నామో స్వర్గ సుఖాల్లో ఏ సుఖమైతే మనకు లభ్యమవుతున్నదో అవి ఇక్కడ ఈ ఉపశాంతి సుఖం అందు వచ్చారా ఏది బాహ్య స్పర్శేషు అసక్తాత్మ ఆ సుఖంలో అరవయోగంతు కూడా ఉండవు కాబట్టి ఈ బాహ్య ప్రపంచం మీద ఆసక్తి లేకుండా జీవించేటువంటి వాడు అటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఇది విషయ సుఖాన్ని చూచాము ఉపశాంతి సుఖాన్ని చూచాము నెక్స్ట్ లైన్ బ్రహ్మయోగ యుక్తాత్మ సబ్రహ్మయోగ యుక్తాత్మ సహ వాడు ఇట్లా ఉపశాంతిని పొందినటువంటి వాడు తర్వాత ఏ స్థాయికి వెళుతూ ఉన్నాడు కాబట్టి మొదటిది కర్మయోగం అని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకని కర్మయోగంలో పొందేది అది కాబట్టి సహ బ్రహ్మయోగ యుక్తాత్మ బ్రహ్మయోగేన యుక్త కాబట్టి బ్రహ్మయోగం చేత కలిసినటువంటి వాడు సుఖం అక్షయం అశ్నుతే సుఖం వాడు సుఖాన్ని పొందుతున్నాడు అశ్నుతే ప్రాప్నోతి ఏ సుఖాన్ని అక్షయ సుఖం అశ్నుతే సుఖం అక్షయం అశ్నుతే అక్షయ సుఖం అశ్నుతే ప్రాప్నుతే ఇది కాబట్టి సుఖం అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది అసలైన సుఖం ఎక్కడుందంటే అది ఆత్మస్వరూపము నీ ఆత్మే సుఖస్వరూపము నీవే సుఖము నీ స్వరూపం అది కొని తెచ్చుకున్నది కాదు మనసులో ఉండేది కాదు ఎందుకని నీ మనసు నువ్వు కాదు మనసు పనిచేయడానికి ఆధారమైనటువంటి చైతన్యాన్ని నీవు మనసహ అవభాసితస్య మనస మరణ సామర్థ్యం ఏది చైతన్య జ్యోతిష నీలో ఏ చైతన్యం అయితే ఆత్మ చైతన్యం ఉన్నదో చైతన్య జ్యోతిష అవభాసితస్య అది లోపల ప్రకాశిస్తూ ఉంది గనక మనస మనన చై మనన సామర్థ్యం కాబట్టి మనసు ఆలోచించగలుగుతూ ఉంది శవం ఆలోచించలేదు మరి శవం ఆలోచించలేదు శరీరం ఉంది అక్కడే పడి ఉంది శవం కానీ అది ఆలోచించలేదు నువ్వు ఆలోచించగలుగుతున్నావు అంటే అక్కడ లేనిది నీ దగ్గర ఏదో ఉంది ఏమి లేదు ఏమి ఉంది ఆ చైతన్యమైనటువంటి ఆత్మ చైతన్యాత్మ ఉంది అదే సుఖస్వరూపము ఇదే పూర్ణత్వము పూర్ణం అంటే ఇది కాబట్టి పరిపూర్ణమైనటువంటి సుఖస్వరూపం అంటే ఇది పెరిగేది కాదు తరిగేది కాదు అంటే ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందడం చేత ఏర్పడేటువంటి సుఖం కానే కాదు అని అర్థం కాబట్టి అక్షయ సుఖం అనేటువంటిది ఎక్కడుంది అని ఆలోచిస్తే అది కేవలం నీ స్వరూపం అది బ్రహ్మయోగయుక్తాత్మ యుక్తాత్మ బ్రహ్మయోగం చేత బ్రహ్మయోగేన అంటే ఆత్మయే బ్రహ్మము అని తెలుసుకున్నటువంటి వాడు ఇటువంటి అక్షయ సుఖాన్ని పొందుతాడు వెతక నేల బయట వెలుగులేదు కృష్ణ వెతకనే బయట వెలుగు లేదు ఉన్నది నిత్యకాంతి వెతక నీల బయట వెలుగు లేదు అంతరంగానవున్నది శాంతి ఆ కాంతి శాంతి శాంతి సుఖం అది అక్షయసుఖం వటపత్రివై దారి చూపినావు నీ అడుగుల కడ పడి చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి భాష్యంలోకి పోయి ఎంత వెతికినా లాభం లేదు వెతక నీల బయట లేదు నిత్య నిత్యశాంతి అంతరంగంలో అంటే నీ స్వరూపమే అది అందుకని శ్రీకృష్ణ పరమాత్మ వటపత్ర ఛాయి దారి చూపినావు ఆ లోపలికి ఎట్లా పోవాలనో దాన్ని తెలియజేస్తూ సూచనగా కృష్ణుడు పడుకొని ఉంటే మీరు వటపత్రం మీద మర్యాకు మీద పడుకొని ఉంటే మీరు చూసి ఉంటారు తన కాలు తీసి ఆ బొటను వేలు నోట్లో పెట్టుకొని ఉంటాడు విచిత్రం అంటే కాళ్ళు ఉండేది నడవడానికి కాళ్ళు నడిచేది ముందుకు పోవడానికి ముందుకు పోతే ఉండేది విషయ ప్రపంచం విషయ ప్రపంచంలో లేదు నువ్వు వెతికేటువంటి ఆనందం నాకు ఆనందం కావాలి నువ్వు వెతుకుతూ ఉన్నావు ఆ ఆనందం అనేటువంటిది విషయ ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ దారి మళ్లించు ఆ నడకన మళ్లించు నువ్వు పోయేటువంటి మార్గం మంచిది కాదు అటు కాదు పోవాలి ఇటు పోవాలి లోపలికి పో అని ఆ నడకని లోపలికి దిప్పుకోవాలి కానీ బయట కాదంటూ శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది చిన్ని కృష్ణ శతకం సరేనా నెక్స్ట్ అటువంటి స్థితిని మనం పొందాలి అది పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు జ్ఞాని వాడక్కడే సుఖ సుఖపడతాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ సుఖపడేందుకు అవకాశం లేదు నెక్స్ట్ శ్లోక ప్లీజ్ ఏ హి సంస్పర్శజభోగా దుఃఖయోనయతే ఆంతవతు రమే హి సంస్పర్శా భోగా దుఃఖయోనయ సంస్పర్శా విషయేంద్రియ సంస్పర్శేభ్య విషయ ఇంద్రియ సంస్పర్శేభ్య దాని నుంచి జా జాత భోగా ఏహి సంస్పర్శజా సంస్పర్శజ భోగా విషయాలు ఇంద్రియాలతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్రాది ఇంద్రియాలు శబ్దాది విషయాలతో సంబంధం ఏర్పరచుకునేటప్పుడు ఆ విషయేంద్రియ సంస్పర్శేభ్య జాత భోగా వాటి నుంచి కలిగేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖయోనయ అవి దుఃఖాల్ని ప్రసవించేటే కానీ మరొకటి కానే కాదు కాబట్టి దుఃఖాలు పుట్టేటువంటి చోటు యోనయ యోని అంటే పుట్టుక పుట్టుక స్థానం ఉద్గమ స్థానం కాబట్టి యోని అనేటువంటి శబ్దం ఏంటంటే అక్కడి నుంచి పుట్టుక జరుగుతుంది కనుక దుఃఖ యోనయ అంటే దుఃఖాలు పుట్టుకొచ్చేది ఇక్కడి నుంచే ఏవతే ఏవతే అనేది ఏవకార శబ్దార్థం దానికి ఒక అర్థం ఉంది చెప్తాను అంటే ఇక్కడే కాదు దుఃఖం ఇది బాహ్య మనం స్వర్గానికి వెళ్ళినా కూడాను దుఃఖమే కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు మనకు కలిగేటువంటిది దుఃఖమే అది స్పర్శ అంటే ఇక్కడ సంయోగము లేదా సంబంధము అని స్పర్శ కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంయోగం అది సంస్పర్శం కాబట్టి ఈ సంస్పర్శలు ఏవైతే ఉన్నాయో సంస్పర్శజాహ భోగా కాబట్టి ఈ సంస్పర్శల నుంచి పుట్టేటువంటిది దానివల్ల సుఖం ఏర్పడుతుంది అదే భోగం అనుకుంటాం మనం అదే సుఖానుభవం సాధారణంగా మామూలు మన అనుభవంలో ఉండేది కాబట్టి మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్రాది ఇంద్రియాలు అవి శబ్దాది విషయాల మీద పోయినప్పుడు ఈ రెండు సంయోగం చెందినప్పుడు ఏ విధమైనటువంటి అనుభవం మనకు కలుగుతుందో అదే సుఖానుభవం కాబట్టి వస్తువు బయట ఉంది ఒక లడ్డు ఉంది లడ్డు బయట ఉంది నాలుక నీ దగ్గర ఉంది ఆ లడ్డుని నాలుకని తీసుకొని వచ్చి టచ్ చేసినప్పుడు సంస్పర్శ అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది చెవి నీ దగ్గర ఉంది కర్ణభేరి కానీ శబ్దం బయట ఉంది బయట నుంచి శబ్దం వస్తూ ఉంది ఆకాశతత్వం కనుక నీకు చెవికి అందుతూ ఉంది నీకు ఆనందం కలుగుతూ ఉంది ఆ పాట వింటే నాకు ఆనందం అంటాం అంటే అది కూడా చూడండి తమాషా పాట ఏదైనా కావచ్చు ఇప్పుడు నీకు సుఖాన్ని కలిగిస్తూ ఉంది నేను ఈ సీడీ విన్నాను తమాషతోండి చూడండి నాకు సుఖం కలిగింది స్వామిజీ ఆ పాట వింటే అంటే ఆ పాటలో సుఖం ఉండాల అవునా పాటే దుఃఖం చూడు తమాష అంతా భ్రాంతి ఏనా బాగుందే సుఖముందే వెలుగుందే జీవితాన వెలుగింతేనా అయిపోయి పాట దుఃఖం దుఃఖం కలిగిన పాట వింటే నీకు సుఖం క్యా బాతాయి కాబట్టి పాటలో ఏముందనేది కూడా కాదు విషయం దాంట్లో దుఃఖం ఉండొచ్చు కానీ ఈయన ఎంత గొప్పవాడంటే దుఃఖాన్ని సుఖంగా మార్చుకునే కలిగి నా ఆన్సర్స్ బాగా చూడండి మీరు కాబట్టి దుఃఖయోనయ విషయ ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో ఈ సుఖానుభవం ఇవన్నీ కూడా ఎట్లా కలుగుతూ ఉంటాయంటే మన దగ్గర ఇంద్రియాలు ఉన్నవి ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు సంస్పర్శజాహ అవి సంస్పర్శలు అంటారు వాటి వల్ల ఏ అనుభవం అయితే కలుగుతూ ఉందో అది సుఖానుభవం కావచ్చు దుఃఖానుభవం కావచ్చు ఇవి కాబట్టి కానీ సాధారణంగా సుఖం అనేటువంటిది లేదు ఎందుకని ఇంతకుముందే మనం చూచాం ఒక క్షణంలో సుఖంగా ఉన్నది మరో క్షణంలో దుఃఖంగా మారిపోవచ్చు కనుక అవి దుఃఖ యోనయ యోని అంటే పుట్టుక చోటు అర్థమవుతుంది అదే ఉద్గమ స్థానం కాబట్టి ఎందుకని మనకు సుఖానుభవం కలగడం లేదు అని అంటే సుఖానుభవం కోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు సుఖం కావాలని కానీ ఎక్కడైతే నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావో ఇప్పుడు చూడండి తమాషా సుఖము కావాలని ఎందుకు అనిపిస్తుంది మొదట సుఖం కావాలి అనేటువంటిది స్మరణం ఇట్లా జరుగుతాయి స్మరణం ధ్యాయతో సహ సంకస్తే శుభజాయతే అన్నట్టుగా కాబట్టి మనం ఒక చోట కూర్చొని ఉన్నాం సుఖస్మరణం ఏదో ఒకటి జ్ఞాపకం వస్తుంది దీని వెనక స్మృతి ఉంది కాబట్టి గతంలో మనం అనుభవించినవి మనకు ఉన్నాయి కాబట్టి ఆ స్మృతి మన దగ్గర ఉండడం వల్ల అది స్మరణ జ్ఞాపకం చేస్తుంది జ్ఞాపకం చేసినప్పుడు స్మరిస్తూ ఉంటుంది మనసు మనసు స్మరిస్తూ ఉన్నప్పుడు దాని మీద రాగం ఏర్పడుతుంది లైక్ కాబట్టి కొద్దిసేపు కనుక మనసు కనుక దాన్ని ఆలోచించిందంటే జాయతో విషయాన్పం సహా సంగస్థే శుభజాయతే సంగత్వం కాబట్టి విషయ స్మరణం ఎప్పుడైతే జరిగిందో దానివల్ల రాగం ఏర్పడుతుంది రాగం అనేటువంటిది ఆసక్తి కాబట్టి ఒక ఒక సినిమాని గురించి ఆలోచించావు కొంతకాలం ఆలోచించేటప్పటికి కొద్ది సమయం ఆలోచిస్తానే ఆ సినిమాకు పోవాలి అనిపిస్తుంది ఏదో తినాలి అని అనుకుంటావు దాన్ని కొంతసేపు ఆలోచించేటప్పటికీ తినాలి అనిపిస్తే తింటావు కాబట్టి మొదట స్మరణ విషయ స్మరణ విషయ స్మరణ జరిగిన తరువాత దాని మీద రాగం కాబట్టి దేని మీద అయితే నీకు రాగం ఉందో అది నీకు లభ్యమైంది అనుకోండి దాన్ని అనుభవించిన తరువాత సుఖప్రాప్తి క్లియర్నా స్మరణ రాగము సుఖప్రాప్తి ఇది ఆర్డర్ కాబట్టి విషయాల గురించి మనం స్మరిస్తాం పదే పదే వాటిని గురించి ఆలోచించడం వల్ల వాటి మీద రాగం ఏర్పడుతుంది రాగం ఏర్పడిన తరువాత మనకు సుఖప్రాప్తి కలుగుతుంది ఇహములైనా పరములైనా ఇదే పద్ధతి అస్మిన్లోకే ఈ ప్రపంచంలో ఇదే పద్ధతి అట్లాగే మనం పరలోకానికి పోయినా కూడా ఇదే పద్ధతి కాబట్టి భోగాలు లేదా సుఖాలు ఏవైనా కూడాను సంస్పర్శజాలే క్లియర్ సంస్పర్శాలి అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు కలిగేటువంటి అనుభవాలే జాతాహ అంటే పుట్టినవి అని అర్థం ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు పుట్టినవి జాతాహ పుట్టినవి కదా జాతాహ ఉండదు కదా క్లియర్గా సంస్పర్శ జాహ జాతాహ పుట్టినవి ఏమవుతాయి అంతే పుట్టినవి నశించిపోతాయి గిట్టివి గిట్టతాయి కాబట్టి పుట్టింది ఏదైనా గిట్టేదే కనుక ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఏ విధమైనటువంటి సుఖం కలుగుతుందో అది పుడుతుంది కనుక పుట్టేది నశించిపోతుంది కాబట్టి నిజంగా సుఖమనేటువంటి వస్తువు కనుక నిజంగా సుఖమే కనుక అయ్యేటట్లయితే అది ఎప్పుడు సుఖంగానే ఉండాలి తమట్టు చూసారా ఈరోజు సుఖంగా ఉండి రేపు సుఖం కాకుండా పోయేందుకు అవకాశం లేదు సుఖం దాని స్వరూపం అయితే ఇప్పుడు అగ్ని ఉంది దాని స్వభావం ఏంటి ఏంటినైనా వేడి కాబట్టి వేడిగా ఉండాలి అగ్ని అనేటువంటిది వేడిగా ఉండాలి కాబట్టి అగ్ని ఈరోజు వేడిగా ఉండి రేపు వేడిగా లేకుండా పోవడం అనేటువంటిది ఉండదు ఎందుకంటే దాని స్వభావం అది మార్చదు కాబట్టి అట్లాగే సుఖం అనేది కూడా ఒకటి ఉంటే ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేందుకు అవకాశం లేదు ఈరోజు సుఖాన్ని ఇచ్చినటువంటి వస్తువు రేపు దుఃఖాన్ని పంచేందుకు అవకాశం లేదు కాబట్టి నేడు సుఖం రేపు సుఖం లేదు ఈయన స్నేహితుడు ఈరోజు కలిసి ఉంటాడు రేపు విడిపోతాడు నిన్న కలిసి ఉన్నాడండి అవును సుఖం కలిగింది కనుక ఈరోజు విడిపోయాడండి ఎందుకంటే దుఃఖం కలిగింది కనుక ఇంతే అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి ఇట్లా అంటూ ఉండేటప్పుడు అది నిజంగా సుఖమేనంటే సుఖము కానీ కాదు సుఖం అనేది కనుక ఉంటే అది ఎప్పుడూ ఉండాలి ఇది దుఃఖం రూపం దాల్చినటువంటి సుఖం అందువల్ల దుఃఖ యోనయ అది వచ్చేటప్పుడే దుఃఖాన్ని మోసుకొని వస్తూ ఉంది సార్ యోని అంటే గర్భం నుంచి వచ్చేదే కదా కాబట్టి యోనిలో నుంచి పుడతాయి కాబట్టి ఏదైనా సరే యోనయ అన్నప్పుడు దుఃఖ యోనయ దుఃఖాన్ని ప్రసవిస్తాయి దుఃఖ యోనయ అంటే ప్రసవించేది ఏదో ఏదైతే ప్రసవింపబడుతూ ఉందో అది అంతకుముందు గర్భంలో ఉంది అని అర్థం గర్భంలో ఉన్నటువంటి దాన్ని ప్రసవించడం జరుగుతూ ఉంది కాబట్టి ఏ సుఖమైనా పైకి నీకు సుఖంగా కనిపించినా దాని గర్భంలో దుఃఖం ఉంది అది దుఃఖ యోనయ ఇప్పుడు ఒక మాంసఖండం ఉందనుకోని ఆయన మాంసఖండం లోపలికి గాలం వేసి ఉంటాడు కదా చుట్టేసి ఉంటాడు గాలం లోపల ఉంటుంది దాన్ని అది వేస్తాడు అట్లా గాలం వేసినప్పుడు ఆ కొక్కెం ఏదైతే ఉందో లోపల ఆ ఇను అది లోపల దీని లోపల ఉంది దీని లోపల మాంసఖండం యొక్క లోపల ఉంది దాన్ని వేస్తాడు చేప దాన్ని చూసినప్పుడు మాంసాన్ని చూస్తుంది కానీ దాని లోపల ఉండేటువంటి మాంసఖండం దా మాంసండం లోపల ఉండేటువంటి కుక్కం ఏదైతే ఉందో అది దాన్ని కనిపించే అవకాశం లేదా హుక్ అప్పుడు ఇది పోయి దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంది ప్రాణం పోగొట్టుకుంటుంది అప్పుడు తెలిసి వస్తుంది దానికి ఇది సుఖం అనుకున్నాను నేను ఇది మాంసఖండం నాకు సుఖాన్ని ఇస్తుంది అనుకున్నాను కానీ దీని లోపల ఇది ఉందని నాకు తెలియదు ఈ ఇనుప ముక్క దాగి ఉందని నాకు తెలియదు కాబట్టి అది తీసుకొచ్చినప్పుడు వేసినప్పుడు పరిగెత్తుకుంటూ పోతాయి చేపలు ఎందుకని అంటే ఆ మాంసఖండాన్ని తినాలని కానీ దాని గర్భంలో ఉండేటువంటి ఆ ఇనుప ముక్క దీనికి అర్థమయ్యే అవకాశం లేదు గనక ఏ సుఖం ఈ విషయ ప్రపంచంలో వస్తున్నట్టుగా మనకు అనిపించినా అది సుఖం అనుకొని మనం పరిగెత్తుతామే కానీ ఆ తర్వాత దాని గర్భంలో అది దుఃఖాన్ని క్యారీ చేస్తూ ఉంది కాబట్టి ఏదైనా సరే సుఖం ఇప్పుడు భోగం అనుకుంటాం భోగే రోగ భయం ఇవన్నీ శాస్త్రం చెప్పింది భర్తురి కాబట్టి భోగం ఎక్కడైతే ఉందో అక్కడ రోగం ఉందని అర్థం కాబట్టి ఇవన్నీ సంస్పర్శ దుఃఖ దుఃఖయోనులు కాబట్టి దుఃఖాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి కాబట్టి ఏవా అక్కడ దుఃఖయోనయ్య నెక్స్ట్ చూడండి ఏవతే ఏవతే అంటే యథా లోకే తథా పరలోకే అపి యథా అస్మిన్ లోకే తథా పరలోకేపి ఇది గమ్యతే ఏవ శబ్దాత్ కాబట్టి ఆ ఏవా అని అనడంలోని దుఃఖములే అని అనడంలో ఈ ప్రపంచంలో ఉండేటువంటివే కాదు ఇక్కడ ఉండేటువంటి సుఖాలే కాకుండా నీకు పరలోకంలో అంటే నువ్వు స్వర్గాది లోకాలకు పోయినా అక్కడ ఏ సుఖాలైతే ఉన్నాయో అవి కూడాను ఈ విధంగా ఉండేటువంటివే కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి సుఖం లేనే లేదు కాబట్టి సుఖానుభవం అనేది కూడాను ఈ మాత్రం సుఖానుభవం కూడా అంత సులభం కాదు తమాషతోండి ఈ దుఃఖాన్ని మోసుకొని వచ్చే సుఖం కూడా అంత తేలిక కాదు ఎట్లాగైతే అక్కడ ఉండేటువంటి చేప ఇక్కడ ఉండేటువంటి మాంసఖండాన్ని చూడగానే వల వేసేటప్పుడు గాలాన్ని పరిగెత్తుకుంటూ రావాలి కదా కాబట్టి చేప అయినా పరిగెత్తుకుంటూ దాని దగ్గర పోవాలి లేదా ఈ ఇసే చూసారా ఇదైనా సరే గాలమైనా సరే అక్కడి దగ్గరికి పోవాలి ఆ మాంసఖండం అప్పుడే తినగలుగుతుంది కాబట్టి ప్రయత్నం అనేది ఉంది కాబట్టి ఒక మంచి వాతావరణాన్ని చూడాలి కాబట్టి సముద్ర తీరం వాతావరణం చాలా బాగుంటుంది అనుకుంటే నువ్వు సముద్రం దగ్గర పోవాలి అంతేగాని సముద్రం నీ దగ్గరకు వచ్చేందుకు అవకాశం లేదు అట్లాగే ఒక రుచికరమైనటువంటి పదార్థాన్ని తినాలి అనుకున్నావు ఆ రుచికరమైన పదార్థం ఎక్కడైతే ఉందో అక్కడికి నువ్వన్నా పోవాలి లేకపోతే అది నీ దగ్గరకన్నా రావాలి ఇంకొకరన్నా తెచ్చి ఇవ్వాలి ఇవన్నీ జరుగుతూ ఉండాలి కాబట్టి ఎక్కడ ఈ విషయ సుఖాలు దుఃఖాన్ని మోసుకొచ్చే విషయ సుఖాలు కూడా అంత తేలికైనవి కాదు అని చెప్పడమే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యోద్దేశము ఇప్పుడు పాలు తాగితే నాకు సుఖంగా ఉంటుంది అంటాడు దగ్గరే ఉన్నాయి పాలు ఇదిగో పాలు తీసుకొని రా అంటాడు ఆవిడ్ని ఆవిడ పాలు తీసుకొని వచ్చి గ్లాసులో పెడుతుంది తమక్ష చూసారా ఎందుకని పాలు తాగితే సుఖమైనకి ఎప్పుడు అందుకని అడిగాడు సుఖార్థి కనుకనే అడిగాడు ఆవిడ పాలు తీసుకొచ్చి పెట్టింది పెట్టేసి పోయింది పాపం ఇంకో మళ్ళీ వంట చేసుకోవాలి కనుక ఈయన అట్లెత్తుకొని పాలుని నోట్లో పెట్టుకున్నాడు నాలుగు కాలి ఎందుకని విపరీతమైన వేడి ఆవిడెప్పుడు మనసులో పెట్టుకొని ఉందో అంటే అంటే వంట వంట ఆవిడ మనసులో ఉంది కనుక వెళ్ళిపోయింది పాపం చెప్పకుండా ఇతను కదా తాగేవాడు కదా చూడాలి అంత అంత గ్యాప్లో కూడా దుఃఖం కలుగుతుంది ఇప్పుడు ఏమైందో తెలుసా వేడి వేడి పాలు తాగేసాడు కదా సాపా అనేస్తాడు ఆ తర్వాత నాలుగు రుచిని కోల్పో అంతా బొబ్బలేసేస్తాయి నాలుగు రుచి తెలియదు ఇప్పుడు ఎట్లా ఒప్పుకొని ఒప్పుకొని తాగాడు పెడతాడు వస్తుంది ఏమంటే తాగారా ఏడ్చానులే నా బ్రతుకు నేను ఎందుకని అసలు ఆ పాలు తాగ ముందే బాగున్నా ఆవిడంటేది ఎక్కడ జరిగాడు ఇది పాలా పాపాలా ఏమొచ్చిన కర్మ కర్మహితంతో కారణం ఏంటో తెలుసా దాంతో నువ్వు పెట్టుకునే సంబంధంలో సరైన సంబంధంగా ఉన్నదే ఆ వస్తువైనా నీకు సుఖాన్ని ఇస్తుంది లేకపోతే అది దుఃఖాన్ని ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటుంది కనుక దుఃఖయోనయ కాబట్టి ఆ దుఃఖం నీకు ఎప్పుడైనా సరే వచ్చేటువంటి అవకాశం ఉంది లేదు పాపం తాగావు ఎట్లా ఊపు ఊపుకొని తాగాడు అనుకోండి ఊది 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 తాగాడు అనుకోండి నాలుక కాలు లేదు బాగుంది తాగేశాడు ఎంతసేపు ఉంటుంది ఈ సుఖం తాగగానే సుఖం పోద్దే పోదా ఆకలితో ఉండేటువంటి వాడు వచ్చి తొందరగా పెట్టు తొందరగా పెట్టు అంటాడు ఎందుకని ఆకలిగా ఉంది కనుక చాలా నీరసంగా ఉంది తినేసాడు అనుకోండి ఆ తర్వాత కదలలేడు అంత ముందు చెప్తాడు నువ్వు ఏదోడి పెట్టు నేను తినాలి నేను నీకు కదలలేకపోతున్నా అంటాడు ఆ తర్వాత బాగా తినేస్తాడు ఇంకా కదలలేడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి తినకముందు కదలలేడు అనుభవం తిన్న తర్వాత కదలలేడు అనుభవం ఏమనుభవాలు ఇవి తినకముందు నీరసం తిన్న తర్వాత ఆయాసం అంత అట్లాగే ఉంటాయి లిమిటెడ్గా ఉంటాయి ప్రపంచంలో వస్తు ప్రపంచం నీకు నీకు ఏ ఆనందాన్ని ఇచ్చినా ఏ సుఖాన్ని ఇచ్చినా ఇలా ఉంటుంది కానీ అంతకు మించి ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అనుభవానికి ముందు ఇప్పుడు సుఖం కావాలనుకో ఈ సుఖాన్ని పొందడానికి ఏదో పొందాలి కదా ఆ అనుభవానికి ముందు దుఃఖం ఉంది అందుకని కదా సుఖాన్ని కోరుకుంటావు మరి సుఖం అయిన తర్వాత దుఃఖమే ఉంది సుఖము దుఃఖము దుఃఖము సుఖము సుఖము దుఃఖము దుఃఖము సుఖము ఇవి రెండుగా లేవు సుఖస్ అనంతరం దుఃఖం దుఃఖస్ అనంతరం సుఖం చక్రవర్త పరివర్తే దుఃఖే నిరంతరం అది ఉపనిషత్తు చెప్పింది సుఖస్య అనంతరం దుఃఖం ఓ సుఖం ఉంటుంది అది పోతుంది మళ్ళీ దుఃఖం వస్తుంది దుఃఖస్య అనంతరం సుఖం దుఃఖం ఉంటుంది అది పోతే సుఖం వస్తుంది చక్రవర్తి పరివర్తి అయితే కాబట్టి ఒక చక్రం ఎట్లాగైతే తిరుగుతూ ఉంటే కింద ఆకు పైకి పై ఆకు కిందకి వస్తూ ఉంటుందో సుఖం అటు దుఃఖం ఇటు సుఖం అటు దుఃఖం ఇటు తిరుగుతూనే ఉంటాయి సుఖదు నిరంతరం నిరంతరం ఎల్లప్పుడు కూడాను ఈ సుఖదుఖాలే ఉంటుంది కాబట్టి వస్తువు లేదు వస్తువు ఉంది వస్తువు లేదు దుఃఖం వస్తువు ఉంది సుఖం కలగాలి కదా అప్పుడు తన మనసులో ఏదైనా ఘర్షణ ఉండింది అనుకోండి ఆ వస్తువు ఆనందాన్ని ఇవ్వలేకపోద్ది సడన్గా ఫోన్ వస్తుంది టిఫిన్ తీసుకొని రా అంటాడు ఆవిడ టిఫిన్ తీసుకొచ్చి పెట్టబోతూ ఉంటుంది ఈ లోపల ఫోన్ వస్తుంటుంది ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సగం ఫోన్ మాట్లాడేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది ఆ తర్వాత ఫోన్ అయిపోద్ది ఇప్పుడు అంటాడు తినండి బాగుంది దోశ వేడి వేడిగా వేశాను తీసుకుపో తీసుకుపో ఎందుకని నాకు అవసరం లేదు ఎందుకని తినాలనిపించలేదు ఇప్పుడే కదా మీరు ఆకలి అని అడిగారు అడిగాను లే అని తెలియదు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఆవిడే డిస్టర్బ్ చేసేది ఈయన డిస్టర్బ్ అయి ఉండా డిస్టర్బ్ అయి ఉన్నవాడిని డిస్టర్బ్ చేసేది ఏముంది కాబట్టి ఆ ఫోన్లో ఏదో ఉంది విషయం అది మామూలు ఫోన్ కాదు అది అది రియల్ ఎస్టేట్ ఫోను కొంప మునిగింది ఏదో ఎస్టేట్ కూలింది అందువల్ల ఇప్పుడు తినాలనిపించడం లేదు కాబట్టి ఆ సుఖాన్ని ఇవ్వడం ఆ మాత్రం సుఖాన్ని ఇవ్వడం కూడాను నీ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి ఏవైతే అనుభవాలనుకుంటూ ఉన్నావో ఇవన్నీ కూడా దుఃఖ యోనులే వాటికి ఆది ఉంది అంతము ఉంది కనుక ఆ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లైన్ దుఃఖ యోనులు కదా కనుక ఆద్యంతవంత కౌంతేయ కౌంతేయ కుంతి కుమార ఆద్యంతవంత అవన్నీ కూడాను ఆద్యంతాలు కలిగినవి వాటికి ప్రారంభం ఉంది చివరా ఉంది ఆది ఉంది అంతము ఉంది ఎట్లాగూ ఆద్యంతవంతాలు ఆదిహి అంటే మొదటిది అని అంత అంటే చివరిది అని అర్థం ఆదిహి విషయేంద్రియ సంయోగ అది ఆద్యంతవంతాలు అంటే అంటే ఇంద్రియ విషయాలు తో ఇంద్రియాలు వెళ్ళి కలవడం ఏదైతే ఉందో అది ఆది కాబట్టి ఆది హీ విషయేంద్రియ సంయోగ తరువాత భోగానాం అంతశ్చ తద్వియోగ కాబట్టి అయితే కలిశాయో మళ్ళీ దాని నుంచి విడిపోతూ ఉన్నాయి చూసారా అది అంతం ఇక్కడ ఆది అక్కడ అంతము అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి ఇవి ఎప్పుడు కూడాను ఈ విధంగా మారుతూ ఉంటాయి అత్యంతాలు కలిగి ఉంటాయి ఏ సుఖమైనా సరే ఉన్నట్లే ఉంటుంది లేకుండా పోతుంది దానికి ఆది ఉన్నది అంత్యం ఉన్నది ఎందుకంటే ఇంద్రియం వెళ్ళి ఇంద్రియ విషయంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆది మళ్ళీ దాని నుంచి విడిపోతుంది కనుక అంతము భోజనానికి కూర్చుంటావు ఆది విస్తరెత్తేస్తావే అంతము ఏదైనా అంతే అంతములో మళ్ళీ ఎప్పుడు దుఃఖమే ఉంటుంది ప్రపంచంలో మీ అనుభవాల్లో ఏవైతే అత్యుత్తమమైనటువంటి అనుభవాలు సుఖానుభవాలు మీరు అనుకున్నారో బాగా ఆలోచించి చూడండి ఏవైతే అత్యున్నతమైనటువంటి సుఖాలని మీరు అనుకున్నారో ఆ సుఖాలని అనుభవించిన తరువాత మిగిలేది దుఃఖమే దుఃఖమే ఏదైనా ఏదైనా హాయిగా భోంచేసావు దుఃఖమే ఏదైనా ఏ అనుభవం అయినా సార్ కాబట్టి అది ఆద్యంతవంత ఆద్యంతాలు కలిగినటువంటివి ఇవి ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే భూద తేషు ఆ విషయూ ఇంతకుముందు చూసాం కదా విషయేషు కాబట్టి విషయేంద్రియ సంస్పర్శేషు తేషు బుధ బుధ అంటే వివేకి ఆచార్యుల వారి భాష్యంలో అవగత పరమార్థతత్వా పరసత్యాన్ని ఏదైతే నిత్యమైనటువంటి సత్యం పరమార్థ సత్యం ఉందో దాన్ని ఎవడైతే చక్కగా అర్థం చేసుకున్నాడో వాడే ఎక్కడ ఆచారు వారు ఒక అర్థం చెప్పారంటే ఎక్కడ చెప్పినా అదే చెప్తారు ఇప్పుడు ఇదే బుధహ వచ్చింది కదా నతేషు రమతే బుధహ బుధహ అంటే అవగత పరమార్థ పదవ అధ్యాయంలో కూడా ఇదే వస్తుంది మీకు ఒక శ్లోకం మీదనే ఒక యజ్ఞం చేశాను నేను జ్ఞాపకం పదవ అధ్యాయం దాంట్లో ఇదే చెప్తాడు అంటే ఎక్కడి నుంచి అయితే సమస్తమైనటువంటి భూతాలు ఆవిర్భవించాయో ఎవరిలో అయితే ఉన్నాయో వాటి ఎందే మనసును లగ్నం చేసి ఉండడం ఏదైతే ఉందో అది ఎవరికి ఉంటుందంటే పరమార్థతత్వాహ ఆ పరమార్థ తత్వాన్ని నిత్యం కూడాను ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకే మరొకరికి అయ్యింది కాబట్టి నతేషు రమతే బుధ బుధ అవగత పరమార్థతత్వాహ కాబట్టి సమస్యల్ని ఇది మన సత్యాన్ని సక్రమంగా ఎవడైతే అర్థం చేసుకున్నాడో అటువంటి వాడు తేషు విషయేషు నా రమతే అంటే నా ఉత్సాహీభవతే కాబట్టి దాన్ని అనుభవించాలనేటువంటి భావన అతనికి ఉండదు కాబట్టి ఎప్పుడు కూడాను జ్ఞాని దీని విషయంలో అంటే ఇంద్రియాలు ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఏర్పరచుకునేటువంటి సంయోగం వల్లనే అనుభవాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి ఒక్కొక్కప్పుడు వేగాన్ని పుంజుకుంటాయి నెక్స్ట్ శ్లోక ఆ వేగాన్ని పుంజుకునేటువంటి దశలో కష్టమైపోతుంది కాబట్టి ఆ వేగాన్ని ముందు తగ్గించాలా తర్వాత ఇంద్రియాలని మరచుకోవాలి దీని విషయమైందే అందరూ రమిస్తూ ఉండాలి ఎవడైతే ఆ విధంగా విషయాల నుంచి ఇంద్రియాలని వెనుదిరిగి వాటిని మరల్చుకోగలుగుతాడో నియమించగలుగుతాడు నిలువరించగలుగుతాడో అటువంటి వాడే ఈ ప్రపంచంలో సుఖపడతాడు వాడే జ్ఞాని నెక్స్ట్ శక్నోతి హైవయస్సోడమ్ ప్రాక్ ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం బట్టి ఇంత వినడం కాదు చేయాల్సింది కూడా ఇదే శక్నోతి హైవయస్ సోరీర విమోక్షణామక్రోధోద్భవం వేగం సయుక్తర ప్రాక్ శరీర విమోక్షణాత్ శరీర విమోక్షణాత్ అంటే ఈ శరీరం నుండి విముక్తిని పొందక ముందే ప్రాక్ బిఫోర్ శరీర విమోక్షణాత్ ప్రాక్ అంటే శరీరాన్ని వదలక ముందే అంటే ఏమైంది దాని అర్థం చనిపోక ముందే మరణం రాకముందే మరణం వచ్చిందంటే ఈ దేహాన్ని వదిలేస్తాం కాబట్టి శరీర విమోక్షణాత్ ఈ శరీరాన్ని వదలక ప్రాక్ ముందే ప్రాక్ శరీర విమోక్షణాత్ యహ అస్లై ఎవడైతే కామక్రోధోద్భవం వేగం కాబట్టి కామక్రోధాల వల్ల కలిగేటువంటి వేగాన్ని యహ ఎవడైతే సోఢుం నిగ్రహించడానికి సోఢుం నిగ్రహించడానికి శక్నోతి సమర్థుడో ఎక్కడ ఇహైవ ఇహైవ అంటే జీవద్భిహి ఇహైవ అంటే జీవించి ఉండగానే మరణించక ముందే కామక్రోధాల యొక్క వేగాన్ని ఎవడైతే నిలువరించగలుగుతాడో అరికట్టగలుగుతాడే సహ వాడు యుక్త వాడు యోగయుక్తుడు సహ సుఖీ నరహ ఇహైవ కాబట్టి ఈ ప్రపంచంలో వాడే సుఖపడేటువంటి వాడు అని అర్థం కాబట్టి ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్ట విషయే ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్ట విషయే భాష్యం ఇది మనకి ఏవైతే ఇష్టమైనటువంటి ఇంద్రియ విషయాలను అనుభవించడం ఉందో అంటే ఒకప్పుడు అనుభవించి దాని ఆనందానుభవాన్ని రుచి మరిగి ఉంటాడు చూచారా ఒకదాన్ని ఒకప్పుడు అనుభవిస్తాం మనం జీవితంలో దానికి సంబంధించినటువంటి అభిరుచి వాడి దగ్గర ఉంటుంది అటువంటి వస్తువుని మళ్ళీ అనుకోండి శృయమానేపి లేదా విన్నాడు అనుకోండి స్మర్యమానేపి లేదా మనసులో స్మరించాడనుకోండి కాబట్టి ఒకప్పుడు అనుభవించినటువంటి దాన్ని ఇప్పుడు చూసిన లేదు వినినా లేదా స్మరించిన స్మృతికినాను వీటిల్లో ఏది జరిగినా కూడాను అంతే అది తన మనసులో ఆశారూపంలో రూపంలో కదులుతుంది అది నాకు కావాలని కదులుతుంది నీట్ క్లియర్ డెఫినేషన్ కాబట్టి సుఖదుఖాలు ఏ విధంగా ఉంటాయంటే ఇది ఏవి కామక్రోధోద్భవం వేగం అన్నాడు కదా కామం దానికి నేను ఇస్తున్న డెఫినేషన్ అది కాబట్టి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్ట విషయే శూయమాణే అది వినడం వల్ల కానీ స్మర్యమాణే దాన్ని మనం స్మరించడం వల్లనే కానీ అనుభూతే సుఖహేతు కాబట్టి ఆ సుఖానుభవం కలగడం ఏదైతే ఉందో యా గర్తి శంకర గర్తి అంటే ఉత్సాహం దాన్ని ఎట్లయినా పొందాలి అనేటువంటి అత్యాసక్తి ఏదైతే ఉందో తృష్ణ సహ కామ ఇత్యర్థః దాన్ని కామము అంటారు కాబట్టి ఒకప్పుడు మనం చూసినటువంటివి ఏవైతే ఉన్నావో విన్నటువంటివి ఎప్పుడు ఆ అనుభవించినటువంటి దాన్ని గతంలో మనం అనుభవించిన దాన్ని ఇప్పుడు అది మన కంటబడ్డ ఇప్పుడు అది కంట అనుకోండి మనకు అది కావాలని అనిపించదు అది ఏదైనా కానీ కానీ ఒక్కసారి అనుభవించింది కంట పడిందంటే మళ్ళీ దాన్ని అనుభవించాలని అనిపిస్తుంది ఒకవేళ అది మన కంట పడకపోయినా చెవిని పడింది అనుకోండి ఎవరైనా చెవితే విని అప్పుడు అలా అనిపిస్తుంది కాబట్టి మనం కంటితో చూడకపోయినా చెవితో వినకపోయినా కేవలం మన మనసులో గనక స్మృతి మెమరీ ఏదైతే స్మృతి ఉందో అది దాన్ని కదిల్చినా కూడాను అప్పుడు దాంట్లో పుట్టుకొస్తుందన్నమాట ఇది యా గర్ది శంకర గర్ది అంటే అత్యాసక్తి అది వెంటనే నాకు కావాలి వెంటనే నాకు కావాలి అనేటువంటి ఆశ ఏదైతే ఉందో ఇది కామము దీన్ని కామం అన్నాడు కాబట్టి ఈ కామానికి భాష్యంలో గీతా భాష్యంలో ఆచార్యులు వారు కొన్ని చెప్తారు సూచనలు కూడా ఆ కామం ఉంది ఆ వ్యక్తిలో గర్దిహి అత్యాసక్తి ఉంది కామం తీవ్ర రూపాన్ని దాలుస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అన్ని మనకు అని అంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒకటి రోమాంచన అంటే గగురుపాటు కలగడం గగురుపాటు అంటే మన వెంట్రుకలన్నీ కూడా నిక్కబుడుచుకుంటాయట అది కామానికి చెబుతూ ఉన్నాడు అట్లాగే ప్రహృష్ట నేత్ర కాబట్టి నేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అలజడితో ఉంటాయి ముఖంలో ఉండేటువంటి ప్రసన్నత చెడిపోయి ఉంటుంది కాబట్టి కామం కనుక ఆ వ్యక్తిలో కలిగిందంటే ఈ లక్షణాలన్నీ కూడాను మనకు కనిపిస్తాయి అది కామం నెక్స్ట్ క్రోధం అంటే ఏంటండి ఇది కూడా కావాలి మనకు క్రోధం ఏంటి కామ క్రోధోద్భవం వేగం ఆ లైన్ చూస్తున్నాను నేను అండర్లైన్ చేసుకోండి కామ క్రోధోద్భవం లేవ లోభం అది మన వేగం కాబట్టి కామం ఏంటో తెలిసిపోయింది కదా గతంలో మనం ఏవైతే అనుభవించామో వాటికి సంబంధించి వాటిని చూచినా వినినా స్మరించినా వాటికి సంబంధించినటువంటి గర్దేహి ఏదైతే మనలో అత్యాసక్తి ఉందో ఇది కామం ఇది వచ్చినప్పుడు రోమాంచారం జరగడం కానీ కాబట్టి మనసులో ఉండే మా ముఖంలో ఉండేటువంటి ప్రసన్నత దెబ్బ తినడం కానీ ఇవన్నీ కూడా మనకు కలవరపాటు కానీ ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇంక రెండవది కామం అయిపోయింది కదా క్రోధం ఏంటంటే ఆత్మన ప్రతికూలేషు ఆత్మన ప్రతికూలేషు దుఃఖహేతుషు కాబట్టి ఏదైతే నీకు ప్రతికూలంగా ఉందో గతంలో నీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నీకు ప్రతికూలంగా ఉందో ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగించేటు ఉందో అటువంటిది దృశ్యమానేషు దాని నువ్వు చూచినప్పుడు కానీ శ్రూయమానేషు దానిని వినినప్పుడు కానీ స్మర్యమానేషు దాన్ని మనసులో స్మరించినప్పుడు కానీ సర్వ స్వర్య వా ద్వేష సహ క్రోధ ఇది క్రోధం అంటే కాబట్టి తనకు నీకు ప్రతికూలమైనటువంటి విషయాలు దుఃఖాన్ని కలిగించేటువంటి విషయాలు దుఃఖహేతువులైనటువంటివి ఏవి కనిపించినా వినిపించినా స్మరించినా దానివల్ల నీకు ఏ విధమైతే అది కలుగుతూ ఉందో అది ద్వేషం కలుగుతూ ఉందో దీన్ని క్రోధము అంటాము ద్వేషం కలగడాన్ని క్రోధము అంటాము ఈ క్రోధం కలిగినప్పుడు కూడాను ఆచార్యుల వారు అక్కడ చెప్పారు దానివల్ల కొన్ని లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయట ఒకటి గాత్ర ప్రకంపనం ఆచార్య వారు గాత్ర ప్రకంపనం అంటే శరీరం ఊగిపోతూ ఉండడం మీరు ఎక్కడన్నా చూడండి కోపం వచ్చేవాడు వణిగిపోతూ ఉంటాడు కాబట్టి గాత్ర అది అట్లాగే ప్రస్వేదము ప్రస్వేదం అంటే చెమట దేహం నుంచి చెమట విపరీతంగా వస్తూ ఉండడం రక్తనేత్ర కాబట్టి వాడి కళ్ళంతా కూడా ఎర్రబారిపోయి ఉంటాయి అట్లాగే పెదవుల అదురుట కాబట్టి పెదవులు అదురుతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడాను ఆ క్రోధం యొక్క లక్షణము కాబట్టి కామక్రోధాల కారణంగా ఇక్కడ ఏ ప్రేరణ అయితే పుంజుకుంటూ ఉందో ఆ వేగాన్ని సహించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాబట్టి తౌ లేదా కామక్రోధౌ ఉద్భవ యస్య వేగస్య సహ కామక్రోధోద్భవం వేగం కాబట్టి కామక్రోధాల వల్ల కలిగేటువంటి వేగం అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ వేగాన్ని సహించడానికి ఆ వేగాన్ని సహించడానికి కంట్రోల్ చేయడానికి నిలువరించడానికి ఎవరైతే సమర్థుడో సహ వాడు యుక్త యోగయుక్తుడంటే వాడు సహా సుఖీ నరః ఇహయో అస్విన్ లోకే ఈ ప్రపంచంలో వాడే సుఖపడగలడు అని అర్థం కాబట్టి వీటిని నిలువరించాలంటే అద్దేమిటి క్లియర్గా ప్రాక్ శరీర విమోక్షణ ఎంతవరకు వీటిని నివ నిలువరించుకుంటూ పోవాలి కామ క్రోధాలని అంటే సాగు వచ్చేంతవరకు అంటే దాని అర్థం ఏంటి నేను కామాన్ని జయించాను నేను క్రోధాన్ని జయించాను పూర్వం నన్ను జయించినటువంటి కామం ఇప్పుడు నన్ను జయించలేదు నేను ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను ఇప్పుడు వాటిని నేనంతా జయించేశాను ఆయన అనుకోవడానికి అవకాశమే లేదు కామమైనంతే క్రోధమైనంతే లోభమైనంతే అందుకని ప్రాక్ శరీర విమోక్షణాత్ సావకముంది అన్నాడు అంటే ఏమని ఇవి చచ్చేంతవరకు ఎక్కడైనా సరే మనల్ని కొంపగూరుస్తాయని అర్థం అర్థమవుతుందే కాబట్టి కామ క్రోధాలు అనేటువంటి ఈ రెండింటిని ఈ శత్రువుని జయించడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి పని కాదు సులభ సాధ్యం కాదు కాబట్టి ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే ఆమరణాత్ క్లియర్ ఒక వదం ఆమరణాత్ చచ్చిపోయేంత వరకు చావు వచ్చేంత వరకు సాధ్యం మనం దీన్ని జయించామనుకోవడానికి అవకాశం లేదు ఎందుకని ఆ టైంలో కూడా కొంప మునిగేటువంటి అవకాశం ఉంటుంది ఎవరో ఇట్లాగే ఉపన్యాసం చెప్తూ ఉంటే మన భగవద్గీతలో ఉంది కదా స్మరన్ ముక్త్వా కళీభరం అయ్యా చనిపోయేటువంటి ముందు ఎవడైతే భగవన్ నామం చేసి చనిపోతాడో మనోడు చెప్తూ ఉంటారు భగవంతుని మీదనే ధ్యాస ఉంది కనుక తర్వాత జన్మ రాదు మోక్షమే వస్తుంది ఒకవేళ కనుక జన్మ వచ్చిందంటే శ్రీ సుచేనాం శ్రీమతాం గేహే యోగ భష్టోభిజ అయితే ఒక గొప్ప ఇళ్ళల్లో పుడతాడు శ్రీమంతుడిగా పుడతాడు చక్కటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండేటట్టుగా పుడతాడు అని ఇదంతా కూడా మన శాస్త్రం చెప్పింది ఒక అతను అనుకుంటాడట మరి ఇలాంటప్పుడు జీవితమంతా ఎందుకు అయ్యి అన్నీ వదులుకొని ఈ సాధనలు చేసుకోవడం లాస్ట్ టైంలో మనం ఒక్కసారి భగవంతుడు నారాయణ అయిపోతుంది నారాయణ అంటే ఇదిగో నాయన అని మోక్షాన్ని ఇచ్చేస్తాడని అందుకని కానీ చాలా జాగ్రత్త కలిగిన వాడు ఆయనకి ముగ్గురు పిల్లలు ఒకటి నారాయణ అని పేరు పెట్టాడు ఎందుకని భగవంతుడి మీద మనకు దృష్టి లేకపోయినా వీడి మీద ఉంటుంది కదా కొడుకు గనక చచ్చేటప్పుడు వీడిని పిలిచినా కూడా నారాయణ పిలిచినట్టే రెండవని జనార్దన అని పెట్టాడు మూడవని గోవర్ధన అని పెట్టాడు నా 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 తమాషా చూడండి నారాయణ గోవర్ధన జనార్దన లాస్ట్లో పోతా ఉంది ప్రాణం ఎనభై సంవత్సరాలు బతికేశాడు ప్రాణం పోతా ఉంది అందరూ చుట్టు చేరి ఏడుస్తున్నారు ఇప్పుడు వచ్చింది గారే మనం జీవితాంతం శృతి మందిరంలో కూర్చున్నామే కానీ ఎప్పుడూ ఒక్కరోజు కూడా ధ్యానం చేయలేదు ఇప్పుడు మనకు అయిపోతా ఉంది వ్యవహారం ఇప్పుడు మనం పిలుస్తూ ఉంటే భగవంతుని మీద లేదు దృష్టి ఎందుకని జీవితాంతం ఉంటే అప్పుడు వస్తుంది పోతా ఉంది పురాణం అప్పుడు కొడుకుల్ని చూచాడు కొడుకుల మీద పోయింది నారాయణ అన్నాడు కంటి సరిగ్గా కనపడడంలే ఉన్నాడు వాడు నారాయణ అక్కడే ఒరే నారాయణ అన్నాడు అంటే భగవంతుని పిలిచినట్టుగా చూడండి ట్రిక్ ట్రిక్ నానా ఇక్కడే ఉన్నా నాన్న అన్నాడు జనార్దనా అన్నాడు ఇక్కడే ఉన్నా అన్నాడు గోవర్ధనా అన్నాడు ఇక్కడే ఉన్నా నేను కూడా ఇక్కడే ఉన్నా నాన్న నీ చెవి దగ్గరే ఉన్నా వాళ్ళకు ఒక అంగడి ఉండేది అంగడి తెలుసు కదా కొట్టు ఆపరాల కొట్టు ఎప్పుడైతే ముగ్గురు ఇక్కడ ఉన్నారంటారో అంగడి బయట ఉండేది ఇంటి ముందు ముగ్గురు ఇక్కడ ఉన్నారు కదా అందరు ఇక్కడే ఉండరు అంగడిలో ఎవరుండరు రా మీరు అంగట్లో అనేటప్పుడు ప్రాణం పోయింది చూచారా ప్లాన్ వేశాడు భగవంతుడి మీద అంత్యకాలంలో అంగడి అంత్యకాలంలో అంగడి నారాయణ లేదు జనార్దన లేదు గోవర్ధన లేదు ఇప్పుడు నెక్స్ట్ జన్మ వచ్చింది అనుకోండి ఏంగా పుట్టాలా మిరపకాయలైనా పుట్టాలా అయినా పుట్టాలా ఎందుకు చెప్తాను అంటే జీవితాంతం చేస్తే వస్తాయి కానీ లేకపోతే వచ్చే అవకాశం లేదు కనుక ప్రాక్షరీర విమోక్షణాత్ కాబట్టి నేను అనుకోవడానికి లేదు వీటిని కాబట్టి అలా మనం దేహం నుంచి పోక ముందే సోడుం వాటిని సహించడానికి వాటిని నిలువరించడానికి శక్నోతి ఎవడైతే సమర్థుడో ఎక్కడ ఇహైవ హైవ శక్నోతి ఇహైవ ఇక్కడే అధ్యైవ ఇప్పుడే కాబట్టి ఈ జీవించి ఉండగానే ఎవరి యొక్క మనసైతే భగవంతుని ఎందుకు పూర్ణంగా లగ్నమై ఉంటుందో అటువంటి వాడే నిలుపగలుగుతాడు కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి క్లియర్ దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేయలేం ఈ దేహంలో ఉండేటువంటి చైతన్య జ్యోతి ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో అది ఉన్నప్పుడే సర్దుకోవాలి తప్ప అది లేనప్పుడు సర్దుకునేటువంటి ప్రశ్న లేనే లేదు కాబట్టి ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది అనుకోండి ఆ ప్రవాహంలో పడిపోయిన తర్వాత సముద్రంలో పడిపోతాడు ఎందుకంటే ఆ ప్రవాహం అంత వేగంగా ఉంటుంది నదీ ప్రవాహం కాబట్టి కామ కామ క్రోధోద్భవం వేగం కాబట్టి ఈ ప్రవాహం కూడా కామక్రోధాల యొక్క ప్రవాహం వేగం చిన్నది కాదు దాంట్లో పడ్డాడంటే ఎట్లాగైతే ఒక నదీ ప్రవాహంలో పడ్డప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగం వాడిని లా లాగి తీసుకుపోయి సముద్రంలో దర్శేస్తుందో అట్లాగే ఈ కామక్రోధోద్భవ వేగం అనేటువంటిది కూడాను మనిషిని తీసుకెళ్ళి జనన మరణ సంసార సముద్రంలో పడేస్తుంది కాబట్టి దాని నుంచి విడిపడలేము కాబట్టి ఎట్లయితే జల జంతువులు ఉంటాయి తిమింగులాలు భయంకరంగా ఉంటాయి చూడడానికి అవి నీటిని ఎదురెత్తాయి ప్రవాహాన్ని కూడా ఎదురీది వస్తుంది అట్లా ఎదురీది ఎవడైతే రాగలడో సహ యుక్త వాడే యోగయుక్తుడు సుఖి నరహ వాడే ఈ ప్రపంచంలో సుఖపడేటువంటి వాడు కాబట్టి వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కామక్రోధాలు అనేటువంటివి ఇంత భయంకరమైనటువంటివి కనుక వాటిని మనం జీవించి ఉండగానే నిలువరించాలి అరికట్టాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడొక్కడే ఈ ప్రపంచంలో సుఖపడగలగ కానీ మరొకడు సుఖపడేందుకు అవకాశం లేదు ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణమాదాయ पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति